audio jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం.
శనిగా గృహములెన్నున్నా నిలువని లేకుండా చేత పిలచినప్పుడే నేను నీ వాడనైతినయ్యా నన్ను కృప చేత పిలచినప్పుడే నేను నీ దాననైతినయ్యా నేను నీ వాడను నేను నీ వాడను నేను నీ వాడను నీ రక్తధారలతో నన్ను కొన్నావు
పాపపు ప్రక్కలు నన్ను కన్నావు నీ రక్త ధారలతో నన్ను కొన్నావు నేను నీ వాడను నేను నీ వాడను నేను నీ వాడను నీవు మా వాడవు మేము మీ వారము మేము మీ వారము మేము మీ వారము నీవు మా వాడవు కృప చేత పిలచినప్పుడే నేను నీ దానై తీనయ్యా నన్ను కృప చేత పిలచినప్పుడే నేను నీ దానై తీనయ్యా నన్ను కృప చేత పిలచినప్పుడే నేను నీ దానై తీనయ్యా మేము మీ వారము మేము మీ వారము మేము మీ వారము నీవు మా వాడవు మేము మీ వారము మేము మీ వారము మేము మీ వారము నేను మీ దానను కృప చేత పిలచినప్పుడే నేను నీ దానై తీనయ్యా నన్ను కృప చేత పిలచినప్పుడే నేను నీ దానై తీనయ్యా హల్లెలూయా 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 అందరికి వందనాలండి అందరికి వందనాలు స్తోత్రం స్తోత్రం ఆమేన్ ఆమేన్ చప్పట్లు కొడుతు చప్పట్లు కొడుతు పదములు చాలని ప్రేమయిది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమయిది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కంగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ చెప్దాం ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది స్తోత్రం నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా నీ ప్రేమను మించినది లోకం లేది లేదయ్యా నీ ఒక్క ప్రేమే హల్లెలూయా అందరూ చప్పట్లు కొడుతూ ఆయన ప్రేమ ఎంత గొప్పదో కన్నులు మూసుకుని ఈ పాట పాడుతూ మాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన అవును తండ్రి అందరూ మనమే వెలివేసిన నవ మాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కార్యములు చాపి ఉదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆవే
బాధనంత తొలగించెడి ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ దేవి తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పాదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది స్తోత్రాలు మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయాన్ని గాయపరచగా స్నేహితుని కంటే నిన్నైనది నీ ప్రేమయా హల్లెలూయా చప్పట్లు కొడుతూ మేలులెన్ను పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులెన్ను పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ శాంతితో నిన్ను నడిపించడి ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ చెప్తాం ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం చప్పట్లు కొడుతూ ఆమేన్ దయలో నీ కృపలో ఆచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాక్షుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో గతకాలము నీ దయలో నీ నీడలో దాక్షుమయ జీవితాంతము స్తోత్రం
అందరూ చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు స్తోత్రం ఆమేన్ దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను వీడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను వీడచి వెలిగా నన్ను చూడగా ఓ దార్పువైన చెంత నీవే ఉల్లినావు మా కన్నీరు నీ కన్నెలో దాచి ఉంచినావు ఓ దార్పువైన చెంత నీవే ఉల్లినావు మా కన్నీరు నీ కన్నెలో దాచి ఉంచినావు అద్భుత ప్రేమయ ఏ రీతి పారనయ్యా నీవేనా మార్గము నీవేనా గమ్యము నీవేనా సర్వము నీవేనా జీవము నా మనసు తీర నిన్ను పాడి పొగడిన దేవా స్తోత్రం హల్లెలూయా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఏసే నామాన్ని గొప్ప చేద్దాం నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలము చప్పట్లు కొడుతూ ఆమేన్ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆమేన్ ఏ యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి చిత్తమేనా ఎందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమేనా ఎందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నింగేను ఆశతో నిపాడేద స్తుతి గీతం నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి మాకొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో అందరం నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా
బ్రతకాలము మమ్మల్ని దాచిన దేవా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచండియ్యా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచండి హల్లెలూయా 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 కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్ లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం త్వర త్వరగా ఆన్లైన్ లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్ లో చూడడానికి ప్రయత్నం చేయండి లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి అంత సీన్ లేదు శ్రమకు అంత సీన్ లేదు శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు మనమే జయిస్తాం ఆ శ్రమని ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు హల్లెలూయా అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మేము ఈ గ్రంథాలు తెరిచి యోహాను శుభవార్త 11వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకుందాం యేసు కన్నీళ్లు విడిచెను ఇంగ్లీష్ బైబిల్లో చిన్నగా ఉంటుంది ఇంకా జీసస్ వెప్ట్ ఇంగ్లీష్ బైబిల్లో చిన్న వచనం అన్నమాట ఇది తెలుగు బైబిల్లో దీనికన్నా చిన్న వచనం ఇంకోటి ఉంది ఆత్మను ఆర్పకుడి అది చిన్ని వచనం తెలుగు బైబిల్లో కానీ ఇంగ్లీష్ బైబిల్లో జీసస్ వెప్ట్ యేసు కన్నీళ్లు విడిచెను సరే యేసుక్రీస్తు కన్నీళ్లు విడిచిన సందర్భాలు మూడు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో ఆ మూడు సందర్భాల దగ్గరికి వెళ్ళి యేసయ్య కూడా కన్నీళ్లు విడిచారా ఎందుకు విడిచారు కన్నీళ్ళు ఆయన ఈ మూడు స్థలాల దగ్గరికి వెళ్ళి ఆయన కన్నీరు విడవటానికి గల మూడు కారణాలు మనం తెలుసుకుంటూ అందులో నుండి మనం ఒక సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం స్టార్టింగ్ మనం చదువుకున్నాం కాబట్టి ఈ సందర్భాన్ని మనం కాసేపు ధ్యానం చేద్దాం ఎందుకు యేసయ్య ఇక్కడ కన్నీరు విడిచారు ఇక్కడున్న సందర్భం అంతా ఒక్కసారి మనం పరిశీలిస్తే యేసయ్య ప్రేమించిన కుటుంబం ఆ కుటుంబం మరియా మార్తా లాజరు ఈ ముగ్గురు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా యేసయ్య ఈ ఇంటికి వెళుతూ ఉండేవారు వాళ్ళకి యేసయ్య అంటే ప్రాణం యేసయ్య వస్తే పండగ అన్నమాట వాళ్ళకి యేసయ్యకు భలే ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు వాళ్ళు కనుక ఆ ఆతిథ్యం ఇచ్చే ఆ మంచి మనసున్న ఆ కుటుంబానికి వెళ్ళటం అంటే యేసయ్య కూడా ఇష్టం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కగానొక్క తమ్ముడు చచ్చిపోయాడు చచ్చిపోయిన ఆ ఇంటికి పరామర్శించడానికి యేసయ్య వెళ్ళారు యేసయ్య వస్తారేమో అని కౌరు పంపించారు కానీ రావటానికి ఆయన చాలా దూరంలో ఉన్నారు సమయం కుదరలేదు ఆయన రాలేకపోయారు 4 రోజులు అయిన తర్వాత ఆయన వచ్చారు ఆయన వచ్చారన్న వార్త వినేటప్పటికీ ఇంట్లో ఉన్న మరియ పరుగు పరుగున వెళ్ళిపోయి యేసయ్య పాదాల మీద పడిపోయింది నువ్వే ఉండుంటే ఎంత పని జరిగేది కాదయ్యా అని ఆల్రెడీ మార్తుంది ఆయనతో ఎక్కడున్నారు చెప్పండి అమ్మా ఇక వాళ్ళు ఏడ్చేస్తున్నారు దుఃఖం కట్టలు దిగింది వాళ్ళకి ఇంకా ఎందుకంటే వాళ్ళకి అమితంగా ప్రేమించే ఆప్తుడు యేసయ్య ఆ యేసయ్యను చూసేటప్పటికీ ఇక దుఃఖం ఆపుకోలేకపోయారు వాళ్ళు ఇక వాళ్ళు వాళ్ళ దుఃఖాన్ని చూసి ఆయన బాధపడతామా ఎక్కడ పెట్టారు చెప్పండి పదం వెళ్దాం సమాధి దగ్గర తీసుకుని వెళ్ళారు సమాధి దగ్గరికి వచ్చేటప్పటికీ ఇక వీళ్ళ దుఃఖాన్ని ఎవరు అదుపు చేయలేకపోతున్నారు వీళ్ళ దుఃఖాన్ని చూసి ఏసై కూడా ఏడవటం ప్రారంభించారండి అందుకు ఏసై కన్నీళ్లు విడిచారు ఏసైతో పాటు వాళ్ళు ఏడుస్తుంటే ఏసై కన్నీరు గారుస్తుంటే అక్కడున్న సమాజం అంతా కూడా ఏడవటం ప్రారంభించారు ఒకసారి గమనించండి ఏసై కన్నీరు కారటమే మాత్రమే కాదు అక్కడ మనం చూస్తే పై వచనాల్లో
ఆయన ఆత్మలో కలవరపడి మూలుగుచు అనే మాట కూడా మనం చూస్తాం పైవచనంలో. ఆయన ఏడ్చుటయు, ఆమె ఏడ్చుటయు, ఆయన ఆమె చూచేటప్పటికి ఇక కలవరపడి, యేసు కలవరపడి మూలుగుచు ఆత్మలో మూలిగాడంట. ఆయన అంతగా ఏడ్చాడు. ఆయన ఏసయ్య ఆడవటం ఏంటండి? ఏసయ్య కూడా కన్నీళ్ళు వస్తాయా? ఏసయ్య ఏడవటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే 100% పరిపూర్ణమైన మానవుడు అని తెలిపొస్తుంది అక్కడ. యేసుక్రీస్తు పరిపూర్ణమైన మానవుడు. కన్నీరు గార్చారు ఆయన, కోపగించుకున్నారు ఆయన. మీరు యోహాన్ శుభవార్తలో చూస్తే దేవాలయాన్ని వ్యాపారపు ఇల్లుగా మారిస్తే ఆయన వాళ్ళందరినీ గద్దించి ఆ బల్లలో పడేసి ఆ వ్యాపారస్తులను అక్కడ నుండి ఖాళీ చేయించి ఆయన తాళ్ళు తీసుకొని వాళ్ళందరినీ కొట్టి వాళ్ళందరినీ బయటికి పారద్రోలి ఆ దేవాలయం అంతా శుద్ధి చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన కోపం చూసాం అక్కడ. ఆయనకు కూడా కోపం వస్తుంది. ఆయన నిద్రించినట్టుగా చూస్తాం. తలవాల్చుకొని ఆ అమరము నా తలగడగా చేసుకొని తలవాల్చుకొని నిద్రించనని ఆయన దోనిలో బయలుదేరి శిష్యులతో వెళుతున్నప్పుడు ఉవ్వెత్తున గాలి తోసేస్తుంది, అలలు పై పైకి లేచి దోనిలో పడిపోతున్నాయి. ఆ పరిస్థితుల్లో యేసయ్య మాత్రం ప్రశాంతంగా ఆ అమరమున దోని అమరమున తలగడగా చేసుకొని అక్కడ తలవాల్చుకొని నిద్ర, ఆయన కూడా నిద్రపోయారు. ఆయనకు కూడా నిద్ర వస్తుంది, ఆయనకు కూడా కోపం వస్తుంది, ఆయనకు కూడా కన్నీరు వస్తుంది, ఆయనకు కూడా ఆకలేసింది. ఆయన ఆకలి కొని ఇక సిలువకు అప్పగించబడబోయే ముందు, ఆయన ఆకలి కొని ఆయన వెళుతూ ఉన్న సమయంలో ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి అంజూరపు చెట్టు ఫలాలు లేవు, గుబ్బురు గుబ్బురుగా ఉంది. మనం తెలుసుకున్న సిలువ ధ్యానాల్లో ఈ సంగతి, ఆ అంజూరపు చెట్టును శపించినట్టు మనం చూస్తాం. అంటే ఆయన ఆకలితో వెళ్ళాడు అంజూరపు చెట్టు దగ్గరికి. ఆయనకు కూడా ఆకలిగా ఉన్నాడు, ఆయన దప్పిగా ఉన్నారు. సిల్వలో యేసయ్య నేను దప్పిగొనుచున్నాను అన్నారు. అంటే ఆయన కూడా దప్పిగా ఉన్నారు. అండ్ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయనకు మనలాగే కన్నీరుంది, ఆయనకు మనలాగే కోపం వచ్చింది, ఆయనకు మనలాగే ఆకలి వచ్చింది, ఆయనకు మనలాగే దాహం వచ్చింది, ఆయనకు మనలాగే నిద్ర వచ్చింది. అంటే ఆయన 100% పరిపూర్ణమైన మానవుడు అని ఇక్కడ తేలిపోతుంది. రెండో వైపులో ఆయన రెండో వైపుగా చూస్తే ఆయన 100% పరిపూర్ణమైన దేవుడు అనేది కూడా చూపించాడు. ఈ భూమి మీద ఆయన ఉత్త నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు కానాలో. అంత మాత్రమే కాదు, సముద్రంలో తన శిష్యులు ముందు వెళ్ళమన్నారు, వాడు వెళుతూ ఉన్నారు. సముద్రంలో అలలు పైపైకి లేచి ఆ దోణిలో పడిపోయి ఆ దోణిని ముంచేసే పరిస్థితులు వీళ్ళు కరవర పడిపోతూ ఉంటే వాళ్ళని రక్షించడానికి నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన హడలెత్తిపోయారు వాళ్ళంతా నీళ్ల మీద నడుచుకుంటూ వెళితే. అంటే ఆయన 100% ఆ దేవుడు మాత్రమే చేయగలడు, అలాగా మానవుడు చేయలేడు. ఉత్త నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, నీళ్ల మీద నడుచుకుంటూ సముద్రం మీద ఏదో నేల మీద నడిచినట్టుగా నడుచుకుని అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు వాళ్ళని రక్షించడానికి, అద్దరికి తీసుకెళ్ళిపోయాడు వాళ్ళని. ఆయన నీళ్ల మీద నడవటం మాత్రమే కాదు, సముద్రంలో ఆయన శిష్యులు కలిసి ప్రయాణం చేస్తుంటే నేను ఇందా చెప్పిన ఆ సమయంలో వాళ్ళు వెంటనే అలలు పైపైకి లేచి దీనిలో మునిగిపోతూ ఉన్న సమయంలో ప్రభు చచ్చిపోతున్నాం అనేటప్పటికి ఆయన లేచి నోర్మూయ్ అన్నాడు, గాలిని గద్దించాడు. గాలి మిక్కిలి నిమ్మలమైపోయింది. సముద్రం మనం నోరుమూయమంటే ఇంట్లోనే నోరుమూయరు, గాలి సముద్రం సంగతి తర్వాత. అంటే ఒకసారి ఆలోచిస్తే ఆయన పరిపూర్ణమైన దేవుడు అంటానికి ఇవన్నీ నిదర్శనాలండి. ఇంకో మాటలో మనం పరిశీలిస్తే కుంటోళ్ళను నడవనరంటే నడిచారు, గుడ్డోళ్ళను చూడండి అంటే చూచారు, మోగోళ్ళను మాట్లాడండి అంటే మాట్లాడారు, చచ్చిపోయిన లే అంటే లేచారు, వాళ్ళు కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు ముట్టుకుంటే బాగుపడిపోయారు వాళ్ళు. ఇలాగ ఒకటి కాదు, రెండు కాదు, 3.5 సంవత్సరాలు రోజు బోళ్ళని అద్భుతాలు. అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏంటంటే ఆయన కూడా చనిపోయి 3వ దినాన లెగుస్తున్నాడు, ఇంకా లేవలేదు ఏంటి అని ఎవరు ఎదురు చూడలా. ఇక ఎక్స్పెక్ట్ చేయకన్నా ముందే వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, అంతకన్నా ముందు లేచిపోయాడండి. ఆయన సమాధిలో నుండి లేచి మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి ఆయన అన్నాడు, ఓ మరణమా ఏది నీ విజయం, ఇంతేనా నీ బలం అంటూ మరణం మీద ఛాలెంజ్ విసిరిన మొనగాడు ఆయన. దేవుడు, ఆయన దేవుడు కాబట్టి అని చేయగలడు, మానవుడు అయితే చేయలేడు. అంటే ఆయన 100% దేవుడు అని ఈ భూమి మీద రుజువు చేసుకున్నాడు, ఆయన 100% మానవుడు అని రుజువు చేసుకున్నాడు. సరే ఇప్పుడు కన్నీళ్ళ దగ్గరకు వద్దాం. ఆయన ఎందుకు కన్నీరు గార్చారు? ఈ కన్నీరు అనేది ఒక ఆయుధం లాంటిది. ఎలాగ ఆయుధం? మీకు కొన్ని విశేషాలు చెప్తాను నేను. ఇప్పుడు పశువులు ఉన్నాయి అనుకోండి, ఆ పశువులకి కొమ్ములు ఆయుధం. తేలుంది అనుకోండి, దానికి వెనకాల కొండెం ఆయుధం. పాము ఉంది అనుకోండి, దానికి కాటు వేస్తుంది కోరలు, అది ఆయుధం. ఉగ్రవాదికి తుపాకీ ఆయుధం, పాత్రికేయునికి కలం, అదే ఆయనకి ఆయుధం.
బాధకునికి బైబిల్ ఆయుధం, మరి విశ్వాసికో కన్నీరే ఆయుధం అండి. మనం ఇక్కడ కన్నీరు గారిస్తే అక్కడ ఆయన సింహాసనం కదిలిపోద్దంటండి. ఇక్కడ మనం కంట తడి పెట్టుకుంటే ఆయన కూర్చొని కుదురుగా ఉండలేడు. ఆయన ఆయన స్పందించేస్తాడు. ఆయన అంతే, ఆయన ఊగిపోతాడు. చూడండి, మనం ఒక్కసారి ఆలోచిస్తే యెషయా గ్రంథంలో 63:9 ఈ మాట మనం చూస్తాం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. అంటే వారు ఎప్పుడు బాధపడినా సరే వారి యావత్ బాధలలో ఆయన బాధపడ్డాడంట. మన దేవుడు బాధపడే దేవుడు అండి. నువ్వు బాధపడుతూ ఉంటే సంతోషంగా ఎలా ఉండగలడండి? పిల్లలు బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు సావరా అని ఉండగలరా? పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు తట్టుకోలేరండి. వాళ్ళకన్నా 10 times ఎక్కువ బాధపడతారు. ఎడవద్దురా, ఎవడద్దురా, నా తల్లిగా, నా చుట్టిగా, నా కన్నగా పట్టేసుకొని వాళ్ళని ఎలాగల ఆదరించి వాళ్ళని నవ్వించే వరకు వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. మనమే మన పిల్లల్ని ఇంత ప్రేమిస్తుంటే, ఇంత ప్రేమ మనకే ఉంటే మన పరమ తండ్రికి కోటి రెట్లు ఎక్కువ ప్రేమామయుడండి. ఆయన ప్రేమామయుడు అని పేరు. మనంతా మాయ ప్రేమ, ఆయనది ఒరిజినల్ ప్రేమ అండి. నిజమైన ప్రేమ ఆయనది. ఆయనండి ప్రేమకు ప్రతిరూపం అని కూడా పిలుస్తారు. ప్రేమ అనేది తెలియాలంటే అది ఆయన దగ్గర నుండే వచ్చింది. దేవుడు ప్రేమామయుడు అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఇక్కడ మనం యేసుక్రీస్తు యొక్క కన్నీరు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన కన్నీరు కారవటానికి గల కారణం ఏంటంటే మనం బాధపడుతూ ఉంటే ఆయన బాధపడే దేవుడు. వండర్ఫుల్ అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఒక మాట రాయబడి ఉంది, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. ఎంత చింత ఉంటే అంత ఆయన మీద వేసేయండి. చింతపడుతున్నాడు మీ గురించి. మన గురించి చింతపడేవాడు ఉన్నాడా? మనం చింతపడితే ఆయన చింతపడతాడు. ఎస్, అలాంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. మంచి దేవుడు అండి. మనం బాధపడితే ఆయన బాధపడతాడంట, మనం చింతపడితే ఆయన చింతపడతాడంట. కీర్తన గ్రంథం 40:17 ఏమంటారు చెప్పనా, నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. వండర్ఫుల్ అండి. ఎలాంటి మంచి దేవుడు అండి మన దేవుడు. మనం ఇక్కడ శ్రమలలో ఉండి మనం దీనులుగా నలిగిపోతూ ఉంటే మన గురించి ఆలోచిస్తూ ఉంటాడంట. ఒక తల్లికి 3 పిల్లలు అనుకోండి, లేకపోతే 2 పిల్లలు అనుకోండి, 2 పిల్లల్లో మంచిగా వాళ్ళ ఫ్యామిలీ గడిచి వెళ్ళిపోతుంది. బ్రహ్మాండంగా వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేసుకోగలుగుతున్నారు. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించదు. అన్నం తిన్నప్పుడు కానీ పండుకున్నప్పుడు కానీ ఆ అమ్మ లేకపోతే ఆ నాన్న అయ్యో పాపం వాళ్ళు అన్నం తిన్నారో లేదో, ఎవరు బాధలు ఉన్న వాళ్ళ గురించే ముందు ఆలోచిస్తారు. ఎవరు శ్రమలు ఉన్నారు వారి గురించే. అంటే మన దేవుడు మనం శ్రమలలో ఉంటే శ్రమల్లో ఉన్న వారి గురించే ఎక్కువ తలస్తూ ఉంటాడు. ఏమని తలస్తూ ఉంటాడు ఆయన? అయ్యో పాపం వీళ్ళని ఎలా బ్లెస్డ్ ఫ్యామిలీగా ఉంటారు అనుకున్నాం, ఇంత శ్రమలు పడుతున్నారు, ఈ శ్రమ నుండి వీళ్ళని ఎలా బయటికి తేవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మనం శ్రమలలో ఉన్న వారి గురించి ఆయన ఆలోచించే దేవుడు. బాధపడుతూ ఉంటే మన యావత్ బాధలో ఆయన బాధపడే దేవుడు. మనం చింతపడుతుంటే మనతో చింతపడే దేవుడు. ఇంత మంచి దేవుని గురించి నేను చెప్తుంటే మీరు కుదురుగా ఎలా ఉన్నారు చప్పట్లు కొట్టకుండా. ఇంత మంచి దేవుడు అండి మన దేవుడు. మనతో బాధపడతాడంట, మనతో చింతపడతాడంట, మన బాధల గురించి ఆయన ఆలోచిస్తాడంట. ఎంత మంచి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం, ఎంత మంచి దేవుణ్ణి. ఓ వాస్తవం చెప్పనా, ఆయన బాధపడ్డాడో ఆయన కంట తడి పెట్టుకున్నాడో మన దశ మారిపోద్ది అంతే. మన దుఃఖం అలా ఆనందంగా మారిపోద్ది. అదే జరిగింది ఇక్కడ. ఇక్కడ వాళ్ళను చూచి వాళ్ళు ఏడుస్తుంటే చూచి ఆయన ఊగిపోయి మూలిగాడండి మనసులో. ఆయన మనసులో ఆత్మలో మూలిగి రాయి తీయండి అన్నాడు అంతే. ఆ అడ్డుపెట్టిన రాయి తీయండి అన్నాడు. అడ్డుపెట్టిన రాయి తీశారు. అరే లాజరు బయట రా అన్నాడు. బయటకు వస్తాడు అద్దాడు. 4 రోజుల క్రితం పాతి పెట్టబడిన ఆ లాజరు ఆ కట్లతో అలా వచ్చేసాడు అంతే. ఆ కట్లు తీయండి తీసుకెళ్ళండి అన్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎలా ఉంటుందంటారు చెప్పండి ఒకసారి. అప్పటి వరకు తట్టుకోలేనంత దుఃఖం, చెప్పసక్యం కానంత ఆనందం అన్నమాట. అంటే ఆయనకు మనం బాధపడుతూ ఉంటే మనం ఏడుస్తూ ఉంటే ఆయన పాదాల దగ్గర, మనం మనుషులందరి దగ్గర ఏడుస్తాం ఏసై దగ్గర ఆడము, ఏసయ్య పాదాల దగ్గర మోకరిల్లి మనం ఏడుస్తూ ఉంటే ఆయన ఊగిపోతాడండి. ఆయన తట్టుకోలేడు. ఆయన ఏడ్చాడో నీ దుఃఖం ఆనందంగా మారిపోద్ది అంతే. ఆ రోజే నీకు లాస్ట్ దుఃఖం అన్నమాట. ఇక ఆ దుఃఖం ఆనందంగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంకో వాస్తవం చెప్తా. లూకా శుభవార్తలో 7:13 మనం చూస్తే ఆ తల్లికి ఇంకా ఆ బిడ్డ తప్ప ఇంకెవరు లేరు. భర్త చనిపోయాడు, బిడ్డని పెద్ద చేసుకుంది, ఇప్పుడు ఈ కొడుకు పెద్దోడయ్యాడు, అమ్మ నేనున్నానమ్మ నువ్వు కష్టపడొద్దు ఇంక అన్నాడు. ఇప్పుడు ఇటు తెస్తుంటే హ్యాపీగా తిని కొడుకు వండి పెట్టి హ్యాపీగా బతుకుతున్నారు వాళ్ళు. ఒకరోజున శవమై వచ్చాడు కొడుకు. చూడండి ఇక తల్లి దుఃఖాన్ని ఎవడు ఆపలేకపోతున్నాడు.
గుడిల బాదుకొని ఏడుస్తుంటారే పాడేస్తుండ్ర అన్నారు ఎత్తుకొని తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా ఎందుకంటే ఈ చచ్చేటట్టు ఉన్నది గవిని దాడుతుంది ఆ గవిని లోపలికి వస్తుంది ఏసే గుంపు ఈ గుంపేమో గవిని దాడుతుంది ఆ గుంపేమో ఏసే లోపలికి వస్తుంది ఏసే గుంపు క్రాస్ అయ్యారు ఆ నాయను గవిని దగ్గర ఇంట్రా అన్నాడు అయ్యా అదయ్యా పరిస్థితి నేను చెప్పిన పరిస్థితి చెప్పాను ఆమె దగ్గరికి వెళ్ళమ్మా ఏడవద్దమ్మా అమ్మాయికి ఏడవద్దమ్మా ఇంకంతే తండ్రి లాస్ట్ ఏడుపదే ఎందుకంటే ఆమె ఏడుపు చూస్తే ఆయనకి ఏడుపు వచ్చింది అమ్మాయికి ఏడవద్దమ్మా ఇక ఏడవద్దమ్మా దుఃఖపడొద్దమ్మా ఏడవద్దు అరే దించండిరా పాయింట్ అన్నారు దించారు ఆ పాయింట్ పట్టుకురా లేరా అన్నాడు లేచి కూర్చున్నాడు ఆడు ఇక ఆమె ఏడిచిందా గుండెలు బాదుకొని ఏడ్చిన మనిషి ఇప్పుడు ఏం చేస్తుంది ఎలా సంతోషపడి చెప్పండి మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి ఆ ఆనందం ఎలా ఉండుంటుందంటారు ఒకసారి ఎక్స్పెక్ట్ అప్పటి వరకు అలా గుండెలు బాదుకొని ఏడుస్తున్న ఆమె షాకింగ్ అనమాట ఎంత షాకింగ్ అంటే అప్పటికప్పుడే అదొక ఆనందంగా మారిపోయింది వండర్ఫుల్ కదండి ఇంకో మాటలో ఇందాక మనం అనుకున్న మరో సంఘటన మార్క్ శుభవార్తలో 5వ అధ్యాయంలో మనం 38వ వచనంలో మనం పరిశీలిస్తే యాయిరు కుమార్తె చచ్చిపోయిందన్న వార్త ఆయన వినేటప్పటికి షాక్ అయిపోయాడు మనిషి సరే పద వెళ్దాం నువ్వు ఊగిపోవాక పద పద అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు ఇంటికి తీసుకెళ్ళేటప్పటికి ఇంటి దగ్గర వాళ్ళు అంతా ఏడ్చేస్తున్నారు వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు ఆ ఏడుపు గురించి ఇక్కడ ఒక విధంగా వర్ణించబడింది చూడండి ఒకసారి 5వ అధ్యాయము మార్క్ శుభవార్తలో 38వ వచనం మనం పరిశీలిస్తే ఆ ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికీ వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి అంటే వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు వారు చాలా ఏడుస్తున్నారంట చాలా ఏడుస్తున్నారంటే చెప్ప సత్యం కానంత వాళ్ళు చాలా ఏడుస్తున్నారు ప్రలాపిస్తున్నారు అలా ఉండటం చూచి గేరభంగా అలా ప్రలాపించబ అని చెప్పి వాళ్ళని ఆపి ఆ చిన్నదాన్ని చేపట్టుకున్నాడు చిన్నాళ్ళే అన్నాడు వేసి కూర్చోండి అంటే ఇక్కడ మనం ఏడుస్తూ ఉంటే ఆయన దగ్గర మనం పెట్టే ప్రతి కన్నీరు చూచే దేవుడు అండి ఆ ఏడుపుకి ఆ రోజు ఇక ఆయన క్లోజింగ్ చేస్తాడనమాట దాన్ని క్లోజింగ్ చేసి ఇక ఓపెన్ చేస్తాడు వాళ్ళ ఆనందం అంటే ఆ దుఃఖం ఆనందంగా మారిపోదు అందుకే మీకు చెప్పేది నేను ఆయన దగ్గర ఏడవండి మనుషుల దగ్గర కాదు ఆయన పాదాల దగ్గర ఏడిస్తే ఆ దుఃఖాన్ని ఆనందంగా మార్చేస్తాడు అప్పటికప్పుడు ఇక్కడ చూడండి అదే జరిగింది ఆయనకు మనం ఏడుస్తున్నాము మన ఏడ్పు ఆయన గమనించాడో మన ఏడ్పును ఆయన గుర్తించాడో ఇక చూడండి ఆయన ఊగిపోకుండా ఉండడు ఆయన ఏడవకుండా ఉండలేడు ఆయన ఏడ్చాడో ఇక అదే మన లాస్ట్ ఏడుపు అన్నమాట మన దుఃఖం ఆనందంగా మారిపోద్ది అందుకే అంటున్నాను కన్నీరు కార్చి ప్రభుసంలో ప్రార్థన చేయమని కీర్తన గ్రంథంలో మనం పరిశీలిస్తే 126వ కీర్తన 5-6 వచనాల్లో ఈ మాట మనం చూస్తామండి కన్నీరు విడుచుచు విత్తువాడు సంతోష గానములతో పంట కోసేదరు పిడికుడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొచ్చును బాబా చూడండి 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 కన్నీరు విడుచుచు విత్తువాడు కన్నీరు విడుచుచు విత్తువాడు ఎలా కోస్తాడంట సంతోష గానంతో పంటకు వస్తాడంట అండి సంతోష గానంతో ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు పాదాల దగ్గర మోకరిల్లి ప్రార్థన అనే విత్తనం వేస్తే నువ్వు ఆ పంట ఎలా కోస్తావు చెప్పునా గంతులేసుకుంటూ సంతోష గానాలు పాడుతూ అలా ఆనందంగా పంటకు వస్తావు అంటే అలా ఆనందంగా పంట కొయ్యాలంటే మోకాళ్ళుని ప్రార్థన అనే విత్తనాన్ని విత్తేటప్పుడు కన్నీళ్లతో విత్తా యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో 19వ వచనం అందుకే ఈ మాట అంటాడు జలము రాళ్లను అరగదీయును బండరాళ్ళగా అయిపోయినాయి మీ సమస్యలు అలాంటి బండరాళ్ళు అరిగిపోవాలంటే జలం కన్నీరే ఆ బండరాళ్ళు అరిగిపోయేటట్టు చేస్తుందండి యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు వేదన నొందిన దేశము మీద మబ్బు నిలవదు నీ మీద దేవుని ఆశీర్వాదం అనే సూర్యకిరణాలు పడకుండా అడ్డొచ్చేస్తున్నాయి ఆ మబ్బులు ఆ అడ్డొచ్చిన మబ్బులు ఏవైనా సరే పక్కకి వెళ్ళిపోవాలంటే వేదనతో నువ్వు ప్రార్థన చేస్తే గుండెలలో వేదనతో మోకలిని నువ్వు ప్రార్థన చేస్తే అడ్డొచ్చిన మబ్బులు ఇక ఆగలేవంతే ఆ మబ్బులు తొలగిపోతాయి దెబ్బతో హల్లెలూయా ఇంకెలా మనం ఆలోచిస్తే చాలా సంగతులు చెప్పగలను ఒక్క మాట దీనిలో నేను చెప్పి 2వ పాయింట్కి నేను వెళ్ళాలనుకుంటున్నాను యిర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయం మనం పరిశీలిస్తే యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను చూడండి వారు ఏడ్చుచూ వచ్చేదారు వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించుదును
ఎలా నడిపిస్తాడు? వారు తొట్రల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలవల యొద్ద వారిని నడిపింతును. ప్రైజ్ ద లార్డ్. ఎలా వస్తేనంట, ఎలా వస్తే ఆయన నడిపిస్తాడంట. వారు ఏడ్చుచూ వచ్చేదరేమి, వారు నన్ను ఏడుస్తూ ప్రార్థించుచూ ఉండగా నేనిక వారిని చేయి పట్టుకొని నేను నడిపిస్తాను ఇక వాళ్ళనే. ఈ రోజున మిమ్మల్ని ఆయన చేయి పట్టుకొని నడిపిస్తే ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. ఆయన మన చేయి పట్టి ఆయన నడిపిస్తే ఎలా ఉంటుంది అంటే తొట్టుపాట అనేది ఉండదు ఇక మనకి. అరే అరే ఎరక్కపోయొచ్చా అది ఉండదు ఇంకా. అరే పొరప అరే ఇక ఇది అరే ఒర్రే ఉండదు ఇక. తొట్టుపాట అనేది ఉండదు. చక్కగా పోవు బాటలో నీళ్ళ ఓటల దగ్గరికి కాలవల దగ్గరికి నడిపిస్తాడు మనల్ని ఆయన చేపట్టి నడిపిస్తే. అలా ఆయన నడిపించాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలంటే అక్కడ అంటున్నాడు ఏడ్చుచూ రావాలి, కన్నీళ్ళు విడుస్తూ మనం విత్తాలండి, అలా ప్రార్థించాలి. కనుక ఈ రోజున మీరు మీ ఇళ్లలో ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఏమైనా తింటే ఎట్టకట్టకట్ట తినేసి మీరు మీ గదిలోకి వెళ్ళిపోయి మోకరించి ప్రభు చూచునట్లుగా, ఎవరు చూడకూడదు మన కన్నీరు, ప్రభు చూచునట్లుగా మోకరించి ఆయన పాదాల దగ్గర మీ కష్టాలన్నీ చెప్పి ఆడవండి. మీ సమస్యలు, మీ బాధలు, మీ ఆర్థిక ఇబ్బందులు, మీ అనారోగ్యం, మీకు అది ఏదైనా సరే ఆయన పాదాల దగ్గర మోకరిల్లి ఆడవండి. మీరు ఇక్కడ ఏడుస్తూ ఉంటే ఆయన అక్కడ ఊగిపోతాడు, ఆయన స్పందిస్తాడు, ఇక కార్యం చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కనుక ఇది మొదటి మాట, వారు వస్తూ ఎలా రావాలి, ఏడ్చుచూ వస్తే. ఇందాకన్నా 126వ కీర్తనలో సంతోషగానంతో పనులు మోసుకొచ్చేటట్టు చేస్తాం. ఇక్కడ అంటున్నా వారు ఏడుస్తూ వస్తూ ప్రార్థన చేస్తే నేను వారిని నడిపిస్తాను, నేను నడిపిస్తా. ఎలా? చక్కని బాటలో తొట్టుపాట అనేది లేకుండా నడిపిస్తా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మొదటి మాట మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన మొదటి సందర్భం ఆయన ఏడవటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే ఇక్కడ మనం ఏడిస్తే అక్కడ ఆయన ఏడుస్తాడు, ఇక్కడ మనం బాధపడితే అక్కడ ఆయన బాధపడతాడు, ఇక్కడ మనం చింతపడితే అక్కడ ఆయన చింతపడతాడు, ఇక్కడ మనం వేదన పడుతూ ఉంటే మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత మంచి దేవుడు మనకు దొరికాడు, సెల్యూట్ చేద్దామండి ఆయనకి. చప్పట్లు కొడుతూ ఏసయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా, మాతో పాటు ఏడుస్తున్న మంచి దేవా, మాతో పాటు బాధపడుతున్న మంచి దేవా, మీకు కృతజ్ఞతలు. రెండో పాయింట్కి నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఆయన ఏడ్చిన రెండో సందర్భం, ఆయన ఏడ్చిన రెండో సందర్భం లుకా శుభవార్తలో 19వ అధ్యాయంలో, లుకా శుభవార్త 19వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చూద్దామా. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి ఈ మాట అంటున్నాడు. చూడండి, పట్టణమా నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు కదా, నీకెంతో మేలు జరిగుండేది. అయ్యో పట్టణమా నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకెంత మేలు జరిగేది పట్టణమా. కానీ నువ్వు తెలుసుకో, నువ్వు వినవు, నువ్వు లోపడవు, నువ్వు వినిపించుకో పట్టణమా. ఎంత భయంకరమైన దుస్థితి నీ మీదకి రాబోతుంది, ఎంత భయంకరమైన దుస్థితి నీ మీద రాబోతుంది, ఎలాంటి పరిస్థితి రాబోతుందో చెప్పనా. నీ శత్రువులు నీ చుట్టూ గట్టు గట్టి ముట్టడి వేసి నిన్ను అన్ని ప్రక్కల అరిగట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీతో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినాలు రాబోతున్నాయి పట్టణమా అంటూ ఆయన బిక్కరగా ఏడ్చాడండి. ఆయన ఏ రోజున ఏడ్చాడు చెప్పను. ఆయన ఆయన గాడిద పిల్లం ఎక్కించి అదే ఏ ఆదివారం మట్ల ఆదివారం అంటారే పామ్ సండే, ఆ రోజున ఊరేగిస్తూ ఏసైకు జై, దావీదు కుమారునికి జై, హోసన్న జై, ప్రభు పేట వచ్చు వాడు స్తుతింపబడదు కాక అంటూ ఆయనకి జై జై నినాదాలు చేస్తూ ఆయన అలా తీసుకొని వస్తూ ఉంటే ఆయన మందిరం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ పట్టణం సొగసంతా చూచి దాని విషయమే ఆయన ఏడ్చాడండి, ఏడ్చాడండి. ఎందుకు ఏడ్చాడు అంటే ఆయన ఏడుపులో రెండవ కారణం వేషధారణ, మార్పు లేని జీవితాలు. పైకి మాత్రం స్తోత్రం అంటున్నారు మార్పు లేదు, పైకి మాత్రం ఏసయ్యా అని జై అంటున్నారు కానీ మార్పు లేదు, పైకి మాత్రం ప్రార్థన, పైకి మాత్రం స్తుతి, పైకి మాత్రం దేవుడు కానీ వాళ్ళలో మార్పు లేదు, మార్పు లేదు. మార్పు లేని వారిని బట్టి ఆయన ఏడుస్తున్నాడండి. ఈరోజు నీ లైవ్ వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మం పొందాం, బలారథంలో పాల్గొంటున్నాం, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం, క్రమం తప్పకుండా గుడికి వస్తున్నాం,
దేవుని సేవిస్తూ ప్రార్థన చేస్తూ స్తుతి చేస్తూ ఆరాధన చేస్తూ అన్ని బాగానే ఉన్నాయి, కానీ జీవితాల్లో మార్పు లేకపోతే, మాటల్లో తీరులో మార్పు లేకపోతే మన గురించి ఏడుస్తున్నాడండి. అయ్యో అయ్యో, ఎన్ని వాక్యాల ద్వారా నేను దర్శిస్తున్నాను, ఎన్ని రీతులుగా నేను వీళ్ళని దర్శిస్తున్నాను, వీళ్ళని ఎలా పోషిస్తున్నాను, ఎలా కాపాడుతున్నాను, ఎలా సంరక్షిస్తున్నాను, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాను, కానీ వీళ్ళు మారట్లేదు. అయ్యో అయ్యో, ఆయన రెండవసారి ఆయన ఏడవటంలో ఉన్న కారణం ఏంటంటే మార్పు చెందని వారిని బట్టి ఆయన ఏడుస్తున్నాడండి. అంత పని అయిందా అంటే ఖచ్చితంగా అయింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆయన ఏదైతే చెప్పాడో ప్రవచనం ఎత్తి అది జరిగిందండి. టైటస్ సీజర్ అనే చక్రవర్తి 77 ఆ పట్టణాన్ని ముట్టడి వేసి ఆ పట్టణం లోపలికి ఒక్కడు కూడా బయటకు రావడానికి ఛాన్స్ లేదు, ఇక మొత్తం ముట్టడి వేసేసి ఇక లోనికి ఎంటర్ అయ్యారండి. వాళ్ళు లోనికి ఎంటర్ అయ్యి దొరికినాడు దొరికిన ఊసకోత, ఇంకా ఒక్క రోజులో 600,000 మంది చంపాడేశాడండి టైటస్. మందిరాన్ని తగలబెట్టేశాడండి. ఆ మందిరం తగలబడిపోతూ ఉండగా బంగారం కారుతుండే. ఆపంటరా ఒక్కసారి, రాయి రాయి తీనరా బయటికి, రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వస్తున్నాయి అన్న మాట వచ్చేసి అంతే ఆయన తర్వాత. ఎందుకంటే వాళ్ళు మారలేదు. మారకపోగా ఆ సందేశం చెప్పినాడు, ఏంట్రా సిలువై చంపేయడరా, మారకపోగా ఏసే చంపేయమని కేకలేశారండి. ఒక్కసారి ఆలోచిస్తే మార్పు లేని వారిని బట్టి మత్తయి శుభవార్తలో కూడా ఇలాగే బాధపడ్డాడండి ఆయన. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం, ఈ 11వ అధ్యాయంలో 20వ వచనం కానుండి చదువుతున్నాను, చూడండి. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణముల వారు మారు మనసు పొందక పోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దెంపసాగాను. ఏ పట్టణాలు అయితే ఎక్కువ కార్యాలు చేశాడో, ఎక్కువ అద్భుతాలు చేశాడు, ఆ పట్టణస్తులు మారు మనసు పొందలేదంటండి. వాళ్ళు మార్పు చెందకపోవడం చూచి ఆయన వారిని గద్దిస్తూ ఇలా అంటున్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల పట్టణములు చేసిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనిపట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోవదవు. ఎలాంటి మాటలు చెప్తున్నాడండి అసలు ఆయన. ఏంటంటే ఏ పట్టణంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, ఎక్కువ కార్యాలు చేశాడు, ఎక్కువ అద్భుతాలు చేశాడు, ఆ పట్టణస్తులే మార్పు చెందలేదు, వాళ్ళలోనే మార్పు లేదు. ఏసై అంటే ఒక చులకన, ఒక లోకువ, ఏం పర్లేదు, ఎవడు చెప్పాడు ఏం పర్లేదు అని. భయంకరమైన దుస్థితి ముందుంది, ముసళ్ళ పండగ అని చెప్తూ ఉంటాను కదా, భయంకరమైన దుస్థితి. ఆ 7 ఏళ్ల ఉగ్రత కాలంలో భూమి మీద మిగిలిపోతే ఇక మన గతి అధోగతే. ఇంకా ఒక్కసారి ఆలోచించండి ప్రియా దైవ జనాంగమా, ఎవరిని బట్టి ఆయన ఏడుస్తున్నాడంటే అన్ని వాక్యాలు విని అన్ని సంగతులు తెలిసి మార్పు చెందకపోతే, అలా తెలిసి మార్పు చెందని మనల్ని బట్టి ఆయన ఏడుస్తున్నాడని. చూడండి ఆ యెరూషలేం పట్టణానికి అది ఆయన లాస్ట్ విజిట్. ఆయన అంతకుముందు 6 టైమ్స్ విజిట్ చేసి ఆ పట్టణంలో అద్భుతాలు చేసి వాళ్ళకి స్వార్త ప్రకటించాడు వాళ్ళ మార్మస్, ఇది 7th విజిట్. వాళ్ళ మార్మస్ పొందడం లేదు, వాళ్ళే కదా సిలబస్ చంపేయండి వేసేయను. అబ్బాబ్బా, పిలాత అంటాడు ఎలాగైనా తప్పియాలని, ఆ పళ్ళును తీసుకొచ్చి ఆ పళ్ళులో చేతులు కడుక్కుంటుంటే పిరుకోడ ఏమయ్యా, ఏదైనా దోషం ఉంటుంది మా మీద మా పిల్లల మీద వచ్చుగాక, నీకెందుకు, మాకు అప్పగిచ్చేసే సిలివేసేసుకుంటాం. అబ్బాబ్బా, ఒకసారి చూడండి వాళ్ళలో మార్పు అయినా రావట్లేదు, అంత సూటిగా ఆయన మాట్లాడుతున్నా మార్పు రావట్లేదు. మార్పు రాకపోగా ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఒక ఉదాహరణ చెప్పాలనిపిస్తుంది, ఈ టైంలో ఒక జూ పార్క్ ఉంది, ఆ జూ పార్క్ను సందర్శించడానికి ఒక ఫ్యామిలీ చక్కగా ముచ్చటగా హ్యాపీగా జూ పార్క్ వెళ్ళారు. జూ పార్క్ వెళుతుంటే ఎంట్రన్స్లోనే పెద్ద బ్యానర్ పెట్టుంది, ఆ బ్యానర్ మీద ఒక ముసలి బొమ్మ వేసి ఉంది పెద్దగా, ముసల్లోనే జాగ్రత్త, బోట్ రైడ్ పెట్టుతూ ముసల్లోనే జాగ్రత్త అనేది అక్కడ బ్యానర్లో పెట్టారండి పెద్దది. దాన్ని చూపించాడు పిల్లోడు, భలే డాడీ చూపించాడు. వాళ్ళు చూసారా, జాగ్రత్త మనం జాగ్రత్తగా ఉండాలరా అన్నారు. లోనకెళ్ళిన తర్వాత పార్క్ చూసుకొని, జూ పార్క్ చూసుకొని ఇప్పుడు బోట్ షికారికి వచ్చారండి వాళ్ళు. ఈ బోట్ షికారు చేసి ఆ చోటకు వచ్చేటప్పటికి టికెట్ కౌంటర్ దగ్గర ఆ టికెట్ ఇస్తూ ఆయన అన్నాడు, ఏమండి పిల్లోడితో తీసుకెళ్తున్నారు, పిల్లోడు జాగ్రత్త అండి, బోట్లో చేతులు బయట పెట్టని బాగానే అంటే, సర్లేవయ్యా, టికెట్ మీద కూడా ఆ ముసలి బొమ్మేసి ఆ ముసలి విషయంలో జాగ్రత్త అనే మాట టికెట్ మీద ఉంది. నడుచుకుంటూ వెళుతుంటే దారిలో నడుచుకుంటూ, ఇక బోట్ షికారులో బోట్ ఎక్కడానికి వెళుతున్నారు, నడుచుకుంటూ వెళుతుంటే దారిలో ఒకడు అన్నాడు, ఏమండి పిల్లోడు జాగ్రత్త అండి, నీళ్ళలో చేతులు పెడతాడేమో, జాగ్రత్త ముసళ్ళు ఉన్నాయి నదిలో. తెలిసేవా, దాని నుండి స్కిచ్ చేస్తున్నారు, వచ్చేవాడు బ్యానర్ చూసే మేము స్టార్టింగే,
టికెట్ కౌంటర్ లో ఆడే చెప్పాడు, టికెట్ మీద చెప్పాడు, మళ్ళీ నువ్వు చెప్తున్నావు అంటూ కొంచెం విసుక్కున్నాడు ఈయన తండ్రి. సరే వెళ్ళిపోయాడు, బోట్ ఎక్కాడు. బోట్ ఎక్కిన తర్వాత బోట్ ఇంజిన్ స్టార్ట్ చేసి మీకు ఒక చిన్న మనవి చేస్తున్నాను, దయచేసి ఎవరి చేతులు బోట్లను బయట పెట్టద్దు, ఈ నదిలో ముసళ్ళు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తుంటే పానేవా చెప్పారు కానీ అన్నాడండి ఈ తండ్రి. సరే వెళ్ళింది బోట్ వెళ్తా ఉంది, బోట్ వెళ్తా ఉంది, బోట్ వెళ్తా ఉంది. వీళ్ళిద్దరు భార్య భర్తలు ఆనందంలో మునిగిపోయారు. ఒక్కోసారి భార్య భర్తలు ఆనందంలో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారో కూడా గుర్తుపడదు. ఇప్పుడు ఈ పిల్లడు ఏం చేశాడంటే, ఈ నదిలో సరదా కదా పిల్లలకి, ఈ సరదాతో వాడు ఏం చేశాడంటే చేయి బయట పెట్టి ఇట్టెట్ట అంటున్నాడు. అదో సరదా ఇట్టెట్ట అంటుంటే ఇట్టెట్ట అంటుంటే వాడికి భలే సరదాగా ఉంది. వీళ్ళ మాటల్లో పడిపోయారు, వీళ్ళ మాటల్లో మాటల్లో ఎక్కడికో వెళ్ళిపోయారు వీళ్ళు. ఈ భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, పిల్లోడు పిల్లోడు భజనలో పిల్లోడు ఉన్నాడు, ఈ భార్య భర్తల భజనలో భార్య భర్తలు. ఇక ఈ పిల్లోడు ఇలా ఇలా అంటూ చెయ్యి అలా పెట్టాడండి, అలా పెట్టి నీళ్ళు ఇలా తెలియదు ఇంత ఇలా అనేవాడు అలా. ఇక ఇలా అంటం మానేసి చెయ్యి అలా పెట్టేశాడు ఏకంగా నీళ్ళల్లో పెట్టేసి. ఇలా బోట్ వెళ్తూ ఉంటుంది కదా, వెళ్తూ ఉంటప్పుడు బోట్తో పాటు ఇటు చెయ్యి కూడా వెళ్తుంది. ఈ లోపల బోటు ఊగుతుంది, ఊగటమే కాదు పిల్లోడు ఏడ్చేస్తున్నాడు. ఏమైంది అలా చూస్తే ముసలు రానే వచ్చింది, ఆ చెయ్యి పట్టుకునే పట్టుకుంది, ఆ చెయ్యి అలా పట్టుకొని లాగేస్తుంది ముసలి, లాగేస్తుంటే బోటు ఊగిపోతుంది. వెంటనే బోటు నడిపాయని అన్నాడు, అర్జెంటుగా మీరు తోస్తారా నన్ను తోసేయమంటారా, మొత్తం బోట్లో ఉన్నంత చచ్చిపోతారు, బోట్లో ఉన్నంత గోలగాలు చేశారు వేసేయండి అర్జెంట్. పిల్లోడిని ఒళ్ళో ఉన్న పిల్లోని తీసేస్తారండి బోట్లో నుండి కిందకి నదిలో వేస్తారు. చేతులారా పిల్లోని బోట్లో నుండి కిందకి శ్రేయాల్సి వచ్చిందండి, లేకపోతే బోట్లో ఉన్న వాళ్ళంతా చచ్చిపోతారు. ఒక్కసారి ఆలోచించండి, బయట బోర్డు చూసినప్పుడు జాగ్రత్త పడాలి, కౌంటర్ టికెట్ కౌంటర్ దగ్గర చెప్పినప్పుడు జాగ్రత్త పడాలి, టికెట్ మీద ఉంది ఆ బొమ్మ అప్పుడైనా జాగ్రత్త పడాలి, దారిలో వెళుతుంటే వాళ్ళు అప్పుడైనా జాగ్రత్త పడాలి. ఇక వాడు ఎక్కిన తర్వాత బోట్ ఎక్కిన తర్వాత ఆ నడిపేవాడు జాగ్రత్త పడకపోగా వాళ్ళు ఏ బాలవా అంటే, అనేక సార్లు దేవుని వాక్యాలు మాటి మాటికి మనల్ని గుచ్చి మనతో మాట్లాడుతూ, మన బైబుల్ తీస్తే అదే వస్తుంది, మన పిల్లల ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు. డాడీ ఏం చెప్పారు మొన్న, అంటే పాస్టర్ గారు ఏం చెప్పారు, బుడ్బుడ్డోళ్ళు చెప్తూ ఉంటారు. ఒకసారి కళ్ళు వస్తూ ఉంటుంది మనకి, కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, బైబుల్ తీస్తే అదే వస్తుంది, క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి వాక్యం అక్కడ అదే వాక్యం వస్తుంది. ఎటు చూసినా అంటే దేవుడు ఎన్నోసార్లు నా కోసమే దేవుడు అంటూనే మనం మారిన తత్వాల్లో ఉన్నాం. మనల్ని బట్టే నన్ను ఏడుస్తున్నాడు, ఎందుకంటే ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పినా మనం మారలేదు, అయ్యో మనం ఆయన మాట వినట్లేదని కాదు, మీకు రాబోతున్న మాట వినకపోబట్టి, మీకు రాబోతున్న దుస్థితిని బట్టి, అయ్యో నేను చెప్తుంటే ఎంత చెప్తున్నా వెళ్ళి వినటం లేదు, రేపొద్దున జరగబోయే భయంకరమైన పరిస్థితి అది ఎంత ఘోరగా రాబోతుందని దాని గురించి ఊహిస్తూ ఆయన బాధపడుతున్నాడండి. 81వ కీర్తనలో మనం పరిశీలిస్తే 13 వచ్చిన అంటాడు, అయ్యో నా ప్రజలు నా మాట విని నా ఎడల ఎంత మేలు, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎంత మేలు జరిగేది. ఏంటి ఒకవేళ ఆయన మాట మనం వింటే మనకు జరిగే మేలు, అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగదొక్కెదను, వారి విరోధులను కొట్టెదను, అతి శ్రేష్టమైన లాస్ట్ వచ్చిన అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నేను వారిని తృప్తిపరచెదను. ఎప్పుడు వింటే, ఆయన మాట వింటే, అయ్యో వింటే బాగుండు మనం కూడా అంటాం కదా, అరే కాస్త వింటే బాగుండేది రా నువ్వు, అయ్యో నువ్వు వింటే బా అంటే, ఎప్పుడు అయ్యో అనే మాట ఎప్పుడు అంటారు, జరగబోయేది ఏదో విపత్తు జరగబోతుంటే, జరగకూడనికి ఇదే ఏదో జరగబోతుంటే, పెద్దలు ఏమనుకుంటారంటే ఇది చేస్తుంటే రేపు పొద్దున పెద్ద కీడులోకి వెళ్ళిపోతున్నాడు వీడు అని తెలిసి, అయ్యో అరే నా మాటనరా, అరే నా మాటనరా, ఎందుకంటారంటే పెద్దలు ఆ వెనకాల పర్యవసానం జరగబోయే కీడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అనుభవపూర్వకంగా, కనుక అది మీకు జరగకూడదని. ఇప్పుడు తండ్రికి అన్నీ తెలుసండి, అందుకే వాక్యాల ద్వారా మాటి కళ్ళల ద్వారా పిల్లల ద్వారా ఎటు చూచినా సరే దేవుడు ఈ వాక్యాల ద్వారా మనల్ని దర్శిస్తూ ఉంటాడు. మారిపోదాం, ఈ కరోనా పంపించడానికి గల కారణం మన మార్పు కోసమే, ఎందుకంటే భయం లేకుండా విచ్చలవిడిగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. ఇలాంటి పరిస్థితులలో ప్రజలందరిలో ఒక వెన్నులో వణుకు పుట్టించాలని, ప్రజలందరిలో మార్పు కలిగించాలని, ప్రపంచానికి ప్రపంచాన్ని శాసించేవాడు ఆయన అన్న సంగతి ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. ఆయన ప్రపంచాన్ని శాసిస్తున్నాడు, ఆయన అధీనంలో ఈ ప్రపంచం అంతా ఉందన్న సంగతి ప్రపంచ ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడైనా భయం కలిగి మారు మనసు పొందాలని ఉద్దేశంతో కనీసం ఆయన పిల్లలని చెప్పుకున్న మనమైనా మారదామరా, మనమైనా ఆయనకు అనుకూలంగా మారిపోదాం, ఆయనకి ఇష్టం లేని మానేసుకుందాం, ఎందుకంటే విపత్తు ఆ విపత్తు మామూలుగా అట్లాంటిది ఇట్లాంటిది కాదు. అందుకే అన్నాడు అయ్యో అయ్యో అని ఎప్పుడు అంటారంటే ఏదో జరగకూడదు ఏదో జరగబోతుంటే. సరే ఆయన ఏడవటానికి ఆయన కన్నీరు కారవటానికి రెండవ సందర్భం కారణం కూడా మీకు చెప్పాను,
ఇక మూడో సందర్భం దగ్గరికి వెళ్ళిపోతాం, ఎందుకంటే మన టైం అయిపోతుంది కాబట్టి. మూడో సందర్భం చెప్పి నేను ముగిస్తాను. మత్తయి శుభవార్తలో 26వ అధ్యాయంలో, మత్తయి శుభవార్త 26వ అధ్యాయంలో 37-38 వచనాలు మనం పరిశీలిస్తే అక్కడ ఈ మాట రాయబడుతుందో చూడండి. పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, అంటే మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో ఉంది అంటున్నాడు. ఆ పైలైన దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. దీన్నే మార్క్ గారు రాశారు, దీన్నే లోకా గారు రాశారు, దీన్నే యోహాను గారు రాశారు. వాళ్ళేం రాశారంటే రక్తం చెమటగా మారునంతగా అంతగా ఏడ్చారంట. అంటే లోకా గారు ఆ మాట రాస్తూ లోకా శుభవార్తలో 22వ అధ్యాయంలో మనం చూస్తామండి ఆ మాట. చెమట రక్తపు బిందువుల వలె కారింది, రక్త బిందువులు చెమట వలె కారింది అన్న మాట మనం చూస్తాం చూడండి. 44, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఇంకో మాటలు చెప్పాలంటే రక్తమే చెమట లాగా బయటకు వచ్చేసిందంట. అంతగా వేదన పడి, అంతగా వేదన పడి దుఃఖపడుతూ ఆయన ఏడుస్తూ ప్రార్థన చేశారంట. దీని హెబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో యేసు శరీరధారిగా ఉన్నప్పుడు మహావేదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షించగలిగిన దేవునికి ప్రార్థన చేశాడు అనే మాట. అంటే ఒక మాట మనం ఆలోచిస్తే మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడంట ఆయన. మహారోదన కన్నీళ్లు అది ఈ సందర్భమే. ఎందుకంటే ఇక్కడెందుకు కన్నీరు గార్చారు ఆయన? ఆయన కన్నీరు గార్చి దేవుణ్ణి అడిగిన ఆ ప్రార్థన అంశం ఏంటి? తండ్రి, ఇప్పటి వరకు నువ్వెలా నా గురించి సంకల్పించావో మీ చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాను ఈ క్షణం వరకు. నువ్వు మాట్లాడమన్నదే మాట్లాడాను, నువ్వు వెళ్ళమన్న చోటకే నేను వెళ్ళాను, నువ్వేం చేయమన్నావు అదే చేశాను, నీ సంకల్పం లేకుండా ఏదీ చేయలేదు, ఏది మాట్లాడలేదు, నా అంతటా నేనేది మాట్లాడలేదు, నా అంతటా నేనెక్కడికి వెళ్ళా, నా అంతటా నేనేమీ చేయలే, అంతా నీ ఇష్టాన్ని ఇప్పటి వరకు నెరవేర్చుకుంటూ వచ్చా. ఇక ముందు భవిష్యత్తు ఆయనకు తెలుసు కదా, మనకంటే తెలియదు, ఆయనకు తెలుసు కదా. ఒకవేళ ఇది నీ చిత్తం అయితే తండ్రి, నాదొక చిన్న రిక్వెస్ట్ తండ్రి, చచ్చిపోతానికి రెడీ నేను, కానీ ఇలా కాకుండా, ఇలాగ భయంకరమైన ఘోరాతి ఘోరంగా ఈ శిలువ శ్రమలు అనుభవిస్తూ చచ్చిపోవడం కాకుండా చచ్చిపోవడానికి నేను రెడీ అయ్యా. ఇక్కడ ఈ విషయంలో మాత్రం దయచేసి ఈ గిన్నెను, అంటే ఈ పాత్రను, అంటే ఈ ఒక్క పాత్ర నా ముందు నుండి దయచేసి మీరు తొలగించండి. అది మీ ఇష్టమైతేనే తండ్రి అన్నాడు, నాకు నువ్వు ఈ పాత్ర తాగాలి, ఈ పాత్రలో నువ్వు తప్ప ఎవడ తాగినా ఫుల్ఫిల్ కాదు నా సంకల్పం, నా సంకల్పం నెరవేరాలంటే ఈ పాత్రలో నువ్వే తాగాలి, ఇది నీ పట్ల నాకున్న ఉద్దేశం. అది నీ చిత్తమైతే తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాకని మళ్ళా అడగలేదు. కానీ ఆయన ప్రార్థన ఎందుకు ఇలా చేశారంటే ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి తగిన శక్తి పొందటానికి ఈయనంతగా విరిగి నలిగిపోయి ప్రార్థన చేశాడండి. ఈరోజున దేవుని చిత్తం నెరవేర్చడం అంటే మాట్లాడినంత తేలిక కాదు, దానికోసం ఒగర్చాలి, దానికోసం చెమట కారవాలి, అవసరమైతే రక్తం కూడా కారవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి అవసరమైతే ప్రాణాలు ఇచ్చేయాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. ఇప్పుడు ఆ దేవుని చిత్తం, తండ్రి చిత్తం తన జీవితంలో నెరవేర్చడానికి తగిన శక్తి, తగిన ఆత్మ బలము కొరకు ఇంతగా కన్నీరు గార్చి ప్రార్థన చేశాడండి ఆయన. ఆయనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అంత కన్నీరు గార్చి ప్రార్థించాల్సి వస్తే మన సంగతి ఏంటి? మనం మాస్టర్లం కదా, గ్రేట్ కదా మనం, మనకంత కన్నీరు అక్కర్లేదు, అంత ఏలత అయిపోద్ది మనకి కదా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి మనం ఒగర్చాలండి, కన్నీరు గార్చి ప్రార్థన చేయాలండి. యేసయ్య అలా ప్రార్థించారండి. ఆయన అలా ప్రార్థన చేస్తుంటే జరిగింది ఏంటో చెప్పనా? లూకా శుభవార్త ఎందా మనం చదువుకున్న లూకా శుభవార్త 22వ అధ్యాయంలో 43వ వచనం మనం పరిశీలిస్తే ఇప్పుడు అలా కన్నీరు గార్చి ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన తన దూతను పంపించారంటండి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. చూడండి చూడండి, పరలోకం నుండి ఒక దూతను దేవుడు పంపించాడు. ఆ దూత వచ్చి యేసయ్యను బలపరిస్తే ఆ దూత ఇచ్చిన బలంతో శిలువ శ్రమను సునాయాసంగా నవ్వుకుంటూ
అసలు ఏ విధమైన చిన్న ఫీలింగ్ కూడా లేకుండా నవ్వుకుంటూ చక్కగా ఆ సిలువ శ్రమలు అన్నిటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ చేశాడు. ఎక్కడ కొంచెం కూడా టెంప్ట్ అవ్వలేదండి ఆయన, కొంచెం కూడా టెంప్ట్ అవ్వలేదు. పర్ఫెక్ట్ గా ఆ దేవుడు సంకల్పించిన సంకల్పాన్ని తన జీవితంలో కంప్లీట్ చేశాడండి ఆయన. అలా కంప్లీట్ చేయగలగడానికి గల కారణం ఏంటంటే ఆయన ఆ రోజు చేసిన ఆ ప్రార్థన, తండ్రి నీ చిత్తం నా జీవితంలో జరగటానికి తగిన శక్తి, దానికి తగిన ఓర్పు, దానికి తగిన సహనం నాకు ఇవ్వండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యా అని రక్తం చెమటగా మారునంతగా దేవుని సన్నిధిలో బహుగా కంట తడిపెట్టి ప్రార్థన చేశాడంట ఆయన. అలా ప్రార్థించడం అవసరం అండి. అందరం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనుకునే ప్రతి ఒక్కరం అలా ప్రార్థన చేయడం అవసరం అండి. చంద్రబోలు మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. పాస్టర్ గారి మందిరంలో ఆయన రోజున ఒక న్యూస్ చదివి రష్యా దేశంలో సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరు లేరు. ఆ రష్యా దేశం గురించి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు ఆ దేశాన్ని సువార్తీకరణ చేయాలని. రష్యా దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయండి, ఎవరైనా వారి పిల్లలను ఆ రష్యా దేశ రక్షణ కొరకు ప్రిపేర్ చేసి పంపిస్తే బాగుండు, అందరూ ప్రార్థన చేయండి అని సంఘంలో అనౌన్స్ చేశారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి రష్యా దేశం రక్షణ కొరకు, అందరూ భారం కలిగి ఉపవాసం ఉండి ఒక రోజు ప్రార్థన చేశారండి. అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక తల్లి వచ్చింది. ఆ తల్లి వచ్చి, అయ్యా నా పెద్ద కొడుకుని నేను పంపించాలనుకుంటున్నాను, పెద్ద కొడుకుని కొంచెం సిద్ధపరుస్తాను కొద్ది దినాలు, వాడిని సిద్ధపరిచి వాడిని పంపించాలనుకుంటున్నా, వీడి మీద చేతులు వేసి ప్రార్థన చేయండి, సంఘం అందరితో చెప్పి ప్రార్థన చేయించండి అంటే సంఘం అందరు కలిసి ప్రార్థన చేశారు. దైవజనుడు కూడా చేతులు వేసి ప్రార్థన చేశాడు ఈ బిడ్డకు తగిన సిద్ధపాటుని ఇవ్వాలని. ఆ బిడ్డను ఎలా సిద్ధపరచాలో సువార్తికునిగా అలా ఫుల్ ఫ్లెజ్డ్గా తల్లి సిద్ధపరిచి ఓకేనండి ఫ్లైట్ ఎక్కించండి అన్నారు. ఫ్లైట్ ఎక్కించారు, సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు ఆయన. సువార్త ప్రకటిస్తున్నాడు రష్యా దేశంలో. యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తుంటే తల్లి పొంగిపోయింది, నా కొడుకు రష్యా దేశంలో సువార్త ప్రకటిస్తున్నాడని. పొంగిపోతున్న కొద్ది రోజులకి జరిగింది ఏంటంటే వారం తిరక్క ముందే ఆ కొడుకు శవం ఇంటికి వచ్చేసిందండి. సువార్త ప్రకటిస్తున్నాడు, షూట్ చేసి చంపేశారు. ఇక షూట్ చేసి చంపేశారన్న వార్త వినంగానే ఆమె ఏం చేసిందంటే ఆమెను ఎలా ఆదరించాలని జనం అనుకున్నారు. ఇక పాస్టర్ గారి మీద ఎగబడిపోద్ది, ఇక జోడు సంఘంలో యాజిటేషన్ వచ్చేస్తా అనుకుంటే ఈమెం చేసింది తెలుసా, నాకు ఇంకొక నెల రోజులు టైం ఇవ్వండి, నా రెండో కొడుకును సిద్ధం చేయాలి నేను, వీడి కోసం ప్రార్థన చేయండి, సండే తీసుకెళ్లి రెండో కొడుకును మోకాళ్ళేసి ప్రార్థన చేయించాను. సంఘం అంతా ప్రార్థన చేశారు, దైవజనుడు చేతులేసి ప్రార్థన చేశాడు. నెల రోజుల్లో ఈయన్ని సిద్ధం చేసింది, ఇప్పుడు ఈయన్ని ఫ్లైట్ ఎక్కించింది. వీడు ఫ్లైట్ ఎక్కాడు, వీడు బయలుదేరి వెళ్ళాడు సువార్త ప్రకటించడానికి. ఇంకా ఆడు వారమైన బతికాడు, రెండో రోజు వచ్చేసాడు శవయ్యుడు. సేమ్ ఫ్యామిలీ, రెండో కొడుకు కూడా చచ్చిపోయాడు. నీకు ఉన్నది ఆ తల్లికి ఒక్క కొడుకే. జనమంతా అన్నారమ్మా నువ్వు ఇప్పటికే చేసింది చాలా చాలా గ్రేట్ అమ్మా, నీ కొడుకుల గురించి ఇంకొక ఆలోచన వద్దు అంటే నేను ఆలోచన రేపు ఆదివారం నా మూడో కొడుకుని తీసుకొస్తున్నాను అంది. జనం అవాక్కైపోయారు, మూడో కొడుకుని తీసుకొచ్చారు. జనమంతా అన్నారు వద్దమ్మా, పాస్టర్ గారు కూడా వద్దమ్మా ప్లీజ్ అమ్మా, నీకు ఇటు తప్ప ఇంకొకటి లేడు, దయచేసి వద్దమ్మా అన్నా సరే అయ్యా ఇటు కోసం ప్రార్థన చేయండి. చేతులేసి ఆయన ప్రార్థన చేశారు, సంఘం అంతా ప్రార్థన చేశారు, ఏడుస్తున్నారు, నిజంగా సంఘం ఏడుస్తున్నారు. ఈమెం చేసిందంటే అతని కోసం ప్రార్థన చేయించి ఫ్లైట్ ఎక్కించింది. ఇది ఇంకెంత ఘోరం అంటే ఇతనితో పాటు దాదాపు 150 మంది చచ్చిపోయారు. ఆ ఫ్లైట్ని బెయిల్ చేశారు, ఎందుకంటే వాడు ఇంకా దిక్క ముందే ఫ్లైట్ని బెయిల్ చేశాడు. ఈ కనీసం 2 శవాలు వచ్చినాయి, ఈ శవం కూడా ఇంటికి రాల, ముక్క చెక్కలైపోయాడు గాల్లోనే వేడు. గుళ్ళోకి వెళ్ళిపోయి మోకాళ్ళేసి ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తుంటే ఆమెను ఆదరించే సత్తా ఎవడికి లేదు, ఏడ్చేడ్చి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ధైర్యం చేసుకుని పాస్టర్ గారు వెళ్ళారండి, ఎందుకంటే ఆయన డ్యూటీ, ఆయన బాధ్యత అది. ఎవరు వెళ్ళి ఆదరించాలనుకున్నా నీ కొడుకులు పంపించావా, నా ముగ్గురు కొడుకులు చచ్చిపోయారు ఈ సువార్త కోసం అని ఏమైనా పోట్లాడిద్దాం. ఎందుకంటే ఆమె చేసిన త్యాగం ఎవరు వర్ణించడానికి కూడా సరిపోదు, అంత త్యాగం చేసింది. ఇప్పుడు ముగ్గురు కొడుకులను కోల్పోయింది, ఇంకో కొడుకు లేదు, అయ్యో పాపం చూడు ఆమె ఎలా ఏడుస్తుంది, గుండెలు బాదుకొని ఏడుస్తుంది. మరి పాస్టర్ గారు వెళ్ళారమ్మా కొంచెం ధైర్యం చేసుకోమ్మా అని ఏదో ఒక విధంగా ఆదరించడానికి, మరి ఆయన జాబ్ అది, ఆయన బాధ్యతగా వెళ్ళి ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు. పాస్టర్ గారండి నేను ఏడుస్తుంది నా కొడుకు చచ్చిపోయాడని కాదండి, నాకు ఇంకొక కొడుకు లేడే, ఉండుంటే వాడిని కూడా నేను సిద్ధం చేసి పంపించేదాన్ని, ఇంకొక కొడుకు లేడని నేను ఏడుస్తున్నాను. నా ఏడుపుకి కారణం ఆ రష్యా సువార్త ప్రకటించబడాలి, రష్యా దేశం దేవుని దేశం కావాలి, దానికోసం పంపించడానికి నాకు ఇంకో కొడుకు లేడనిపి ఏడుస్తున్నాను, కానీ నాకు ఉన్న ముగ్గురు కొడుకులు చచ్చిపోయారని కాదని నా ఏడుపు. ఒక్కసారి ఆలోచిస్తే వాక్కైపోయారు మొత్తం. ప్రతి ఏమని పెట్టారా,
ఈరోజు నాశనం అయ్యాడు, నాశనం అవుతున్నాడు ఏసే లేకుండా. ఈ గుళ్ళో వాళ్ళు ఆ గుడికి వెళ్తున్నారు, ఆ గుడి వాళ్ళు ఈ గుడికి వస్తున్నారు. ఇట్లా ఆ క్రైస్తవులే అటు ఇటు మారుతున్నారు, కానీ అన్యుడు అన్యుడుగానే ఉండిపోతున్నాడు. భారతదేశం విగ్రహారాధన చేసేవాడు విగ్రహారాధికుడుగానే ఉండిపోతున్నాడు. వాళ్ళు ఎప్పుడు మారేది, వాళ్ళ మార్చేది ఎప్పుడు? వాళ్ళు మారాలంటే ఆయన నమ్ముకున్న మనం వాళ్ళకి సువార్త ప్రకటించాలి. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు, వాళ్ళకి ఎవరు చెప్తారు? ఆలోచించండి, ఈరోజు సంఘాల్లో దేవుని చేత బలపడుతున్న మీరు, మీరు చేయాల్సిన పని వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. వాళ్ళ గురించి భారం లేదా? మీ బంధువులంతా నిత్య నరకాగ్ని పాలవుతుంటే కనీసం కొంచెమైనా బాధ్యత భారం లేదా? రేపొద్దున మిమ్మల్ని లెక్క అడుగుతాడు ఆయన. మీ స్నేహితులు మీ బంధువులు వాళ్ళతో నువ్వు ప్రేమను పంచుకుంటున్నావు, వాళ్ళ విందుల్లో నువ్వు పాల్గొని వాళ్ళతో ఆనందిస్తున్నావు, వాళ్ళకి ఒక్కరోజైనా సువార్త ప్రకటించావా? వాళ్ళకి ఒక్కింతైనా అనుమానం లేకుండా ఉండటానికి వాళ్ళ ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారై వెళ్తాం, బైబిల్ కూడా మోసుకెళ్ళాం, అసలు మనం గుడికి వెళ్తున్నామనే ఆలోచన కూడా వాళ్ళకి కలగదు. మీరు గుడికి వెళ్తున్నారంటే హా ఏదో సండే కాస్త ఏదో మనసృప్తి ఉంటుంది, ఒక గంట వెళ్తున్నాను అంతేగాని పెద్ద మనకి అవి పట్టవులేండి. అసలు ఏం చేయాలండి వీళ్ళని? మనం వెళ్ళిన ప్రతి చోట ఏసయ్య సాక్షులుగా మనం బ్రతకాలి. ఏ విధం చేతనైనా కొన్ని ఆత్మల రక్షణలో నడిపించాలి. అగ్నిలోకి వెళ్ళిపోయే వాళ్ళని అగ్నిలో నుండి లాగినట్టుగా, అలా నరకాగ్ని వైపు తూలుతున్న వాళ్ళని నరకంలో నుండి బయటికి లాక్కు రావాలి. అది దేవుడు మనకిచ్చిన బాధ్యత. అలా కాకుండా ఈనాడు చాలామంది సువార్థికుల గురించి కూడా చెప్పాలి. వీళ్ళకి దేవుడు ఎవరిని చూపిస్తాడు చెప్పనా? బయట బోర్డు కనపడాలి, యేసు ఇంటికి నాయకుడు. వాళ్ళని చూపించేస్తాడు దేవుడు, అమ్మా మీ ఇల్లుని చూపించాడమ్మా దేవుడు, అందుకే మీ ఇంటికి వచ్చానమ్మా. ఏ ఒక విగ్రహారాధన చేసే ఒక ఇల్లు చూపిడా దేవుడు? ఏదో గుడికి వెళ్ళే ఇంటినే చూపిస్తాడా? వాళ్ళకి సువార్త చెప్పాలా? ఆలోచించండి. ఈనాడు ఎవరైనా అలాంటి మాయ మాటలు చెప్పేవాళ్ళు ఎవరన్నా మీ ఇంటికి వస్తే వాళ్ళకి అనండి, వాళ్ళకి తెలియపరచండి ఏమనంటే, మా పక్కన విగ్రహారాధికులు ఉన్నారు వాళ్ళకి చెప్పండి పాస్టర్ గారు వెళ్ళని. ఆలోచించండి, ఆలోచించండి. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, మన గురించేనండి ఆయన ఏడుస్తున్నాడు. మొదటగా ఆయన ఏడవటానికి గల కారణం ఏంటో మీరు విన్నారు. మనం ఏడుస్తుంటే ఆయన ఏడ్చే దేవుడు, మనం బాధపడుతుంటే ఆయన బాధపడే దేవుడు, మనం చింతపడుతుంటే మనతో చింతపడే దేవుడు, మన యావత్ బాధలలో మనతో బాధపడే దేవుడు మనకు దొరికాడండి. ఆయన ఏడ్చాడో, మన ఏడ్పును చూసి ఆయన ఏడ్చాడో, ఇక అదే ఆఖరి ఏడుపు మనకి, ఆ దుఃఖం ఆనందంగా మారిపోద్ది అంతే సెకండ్స్లో. రెండవది ఆయన ఏడవటంలో రెండవ కారణం అదేంటంటే, మారు మనసు పొందని వారిని బట్టి ఆయన ఏడుస్తున్నాడండి. మారు మనసు పొందని వారిని బట్టి, ఎన్ని వాక్యాల ద్వారా దేవుడు దర్శించిన, ఎన్ని కళల ద్వారా దేవుడు దర్శించిన, ఎన్ని దర్శనాల ద్వారా దేవుడు దర్శించిన, ఇంకా మారని మనస్తత్వాలతో ఉన్న వాళ్ళకి జరగబోయే దుర్గతిని బట్టి ఆలోచిస్తూ ఆయన ఏడుస్తున్నాడండి. మూడో మాట, ఆయన ఎందుకు ఏడుస్తున్నాడంటే, తండ్రి సంకల్పాన్ని తన జీవితంలో నెరవేర్చడానికి తగిన శక్తి బలం తనకు అనుగ్రహించమని దేవుని పాదాలు పట్టి ఏడుస్తున్నాడండి. ఈరోజున అనేక ఆత్మలకు సువార్త ప్రకటించాలంటే ఆ భారం మనం గుండెల్లో ఉండాలి. ఆ భారంతో ప్రకటించడానికి ఎవడు ఎన్నన్నా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, మనం అలాంటి పరిస్థితిని ఎదుర్కొని మానక సువార్త ప్రకటించి అనేక మందిని సన్నిధికి నడిపించడానికి తగిన శక్తి, తగిన సామర్థ్యం, తగిన బలం, తగిన జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. ఈ రోజున దానికోసం మనం కన్నీరు గారవాలి. ఏసే అందుకే కన్నీరు గారుస్తున్నారు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి. మరి ఈరోజు మీ కన్నీరేంటి? అది లేదో, ఇది లేదో, అది కావాలో, ఇది కావాలో, నాకు ఇంక అజ్జయ్య ప్రభా, నాకు ఇంక ఇజ్జే ప్రభా, నా కొడుకు అజ్జయ్య ప్రభా, నా కూతురికి ఇజ్జే ప్రభా, ఇక ఈ ఏడుపు తప్ప. ఆలోచించండి, ఏసయ్య కన్నీరు ఖర్చిన మూడు సందర్భాలు విన్నాం. ఆ మూడు సందర్భాల్లో నుండి చక్కని సందేశం మనం నేర్చుకున్నాం. మనం కూడా ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైన కన్నీరు కార్చి దేవుని హృదయానికి స్పందన కలిగించి దేవుని ద్వారా అద్భుతాలు పొందాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ఏసయ్య కన్నీరు కార్చిన మూడు సందర్భాల దగ్గరికి మనం వెళ్ళాము ఈ రోజున. ఈ మూడు సందర్భాల్లో నుండి అద్భుతమైన మూడు సందేశాలు మనం విన్నాం. ఏసయ్య కన్నీరు కారవటంలో ఉన్న మూడు సందర్భాలు. ప్రియ దైవ జనాంగమా, ఆయన కన్నీరులాగా మనం కూడా కన్నీరు కారుద్దామండి. శరీర సంబంధమైన కన్నీరు కాదు మనకు కావాల్సింది, ఆత్మ సంబంధమైన కన్నీరు కారుద్దాం. అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి అనే కన్నీరు కాదు మనం కార్చాల్సింది. ఆ కన్నీరుకు కాదు దేవుడు బాధపడేది, ఆధ్యాత్మికంగా కన్నీరు కారవాలి. దుఃఖపడువారు ధన్యులు.
వారు ఓదార్చబడుదురు. ఆత్మ సంబంధమైన దుఃఖం కావాలి. నేను ఆత్మలో ఎదగలేకపోతున్నానే, నేను ప్రార్థనలో ఎదగలేకపోతున్నానే, దేవునికి ఇష్టం లేని మానలేకపోతున్నానే, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయలేకపోతున్నానే అనే దుఃఖం ఎవరిలో వస్తుందో, అలాంటి దుఃఖపడే వాళ్ళు వారికి శారీరకంగా ఉన్న దుఃఖాలన్నిటి నుండి దేవుడు వారిని ఓదారుస్తారు. ఈ రోజున మీ దుఃఖం దేనికోసం ఆలోచించండి. మార్పు కొరకు దేవుడు దుఃఖపడుతున్నాడు, మన మార్పు కోసం ఆయన దుఃఖపడుతున్నాడు. మనం ఇంకా మారలేదు, మారక పోబట్టి మనం వెళ్ళబోతున్న దుస్థితికి ఆయన ఆలోచిస్తూ దుఃఖపడుతున్నాడు. మార్పు చెందే ఆ దుఃఖం మనలో కావాలి. అనేక ఆత్మ లక్షణార్థమైన భారంతో మనం దుఃఖపడాలి. అనేక మంది నిత్య నరకాగ్ని గుణంపాలైపోతున్నారు. వాళ్ళ గురించి కన్నీరుద్దా, మనకి వాళ్ళకి సువార్త మనం చెప్పొద్దా, వాళ్ళని సన్నిధికి నడిపించొద్దా, వాళ్ళకి యేసుని గురించి పరిచయం చేయొద్దా? ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారు, ఎవరు తీసుకొని వస్తారు వాళ్ళని యేసయ్య దగ్గరికి? అది వింటున్న మీ బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించకుండా మనం మట్టుకు మనమే ఆరాధన చేస్తున్నాం, కానీ ఎవరికి యేసయ్య గురించి పరిచయం చేయట్లేదు, యేసయ్య దగ్గరికి తీసుకురావట్లేదు. వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పటానికి, వాళ్ళు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ గురించి భారం కరిగి కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం వాళ్ళ రక్షణార్థమే. ఆసక్తితో ప్రియ దైవ జనాంగమా, ఈ విన్న ఈ మూడు మాటలను బట్టి ఆసక్తితో దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ఇలాంటి దుఃఖం నాకు కూడా దయచేయండి అయ్యా. ఈ విధంగా నేను కూడా కన్నీరు కార్చి ప్రార్థించడానికి, నీ హృదయాన్ని స్పందింప చేయగలిగిన కన్నీరు కారవటానికి నాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థించండి. పాస్టర్ గారు మన మధ్యకు వచ్చి ప్రార్థనలో నడిపించి మన కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ ఆసక్తితో ప్రభు నాకు ఇలాంటి కన్నీరును అనుగ్రహించండి అయ్యా, ఇలాంటి కన్నీటి ప్రార్థన నాకు దయచేయండి అయ్యా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం, ఆసక్తితో ప్రార్థన చేద్దాం, అందరం ఆసక్తితో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించి ప్రారంభించినటువంటి యొక్క ఈ లైవ్ ప్రోగ్రాంలో ఇంతవరకు కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు దావీదును నిలబెట్టుకుని మనతో మాట్లాడారు. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తూ, మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని ఎంతో ఆదరిస్తూ బలపరుచుచున్నారు దేవుడు అయ్యా. ఇంతకాలము మమ్మలను బట్టి ప్రభువా నువ్వు దుఃఖించేవమో, మమ్మలను బట్టి ఏడ్చేవమో ప్రభువా, దయచేసి మమ్మల్ని మీరు క్షమించండి అంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థిస్తున్న మనము కన్నీటితో ప్రార్థించాలని, నిజముగా మన యొక్క యావత్ బాధలో మనం కన్నీరు కారుస్తుంటే మన దేవుడు కూడా మన గురించి కన్నీరు కార్చే దేవుడు, మన గురించి పట్టించుకునే దేవుడు, మన గురించి ఆలోచించే దేవుని మనం నమ్ముకున్నాం. మన చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయనే మన భారాన్ని తీసివేసే దేవుడు. నిజమేనయ్యా, మా బాధల్లో యావత్ బాధలో మా కొరకు బాధనొందిన దేవుడు అయ్యా. మనుషుల దగ్గర మేము కన్నీరు కార్చక, మనుషుల దగ్గర మేము నాయన మేము వట్టిగా మేము మాట్లాడక నాయన, కార్యము జరిగించే నీ దగ్గరే మేము కన్నీరు కార్చి ప్రార్థించే బిడలగా లేవనెత్తండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు ఈ రాత్రి ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబిస్తున్నారు. మనం ఇప్పటి వరకు ఎలాగో ప్రార్థించామో మళ్ళీ మనం పరీక్షించుకుందాం. నా ఈయన విధవరాలు తన కుమారుడు కొరకు ఎంతగానో బాదుకుంటూ ఏడ్చింది, ఆమె ఏడుపును దేవుడు విన్నారు, ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా చచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నాయేమో, మన కుటుంబాలని దేవుడు ఆనందంతో సంతోషంతో ఉంచబోతున్నారు ప్రభువా. అటువంటి కృపాభాగ్యాన్ని మాకు దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. ఎన్నోసార్లు దేవుడు మనకు వార్నింగ్ ఇస్తున్నారు, ఇప్పుడైనా ఆయన వైపు తిరుగుతామని, ఇప్పుడైనా ఆయన చెంత చేరుతామని మన గురించి ఏడుస్తున్నారు ప్రభువా. దయచేసి మమ్మల్ని క్షమించమంటూ ప్రార్థన చేద్దాం. వాక్యం అందించినటువంటి దావీదును దేవుడు ఇంకను బలపరచాలి, దేవుడు తన కృపతో నింపాలి, సహాయం చేయాలని, పరిపూర్ణమైనటువంటి తన యొక్క శక్తితో ఆరోగ్యంతో నింపులాగిన మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన దేశము కొరకు ప్రార్థన చేద్దాం, రాష్ట్రము కొరకు, మన పట్టణాల కొరకు ప్రార్థన చేద్దాం, విజయవాడ పట్టణము కొరకు, గుంటూరు పట్టణము కొరకు ప్రార్థన చేద్దాం.
ప్రభువా కరోనా వైరస్ నుంచి పూర్తిగా విడుదల దయచేయండి విషవాయువుల నుంచి మీరు విడుదల దయచేయండి ప్రభువా కృప చూపించండి మన పట్టణం చుట్టూ దేవుడు కంచి వేయాలి మన దేశం చుట్టూ రాష్ట్రం చుట్టూ కూడా దేవుడు కంచి వేయాలి ఏ మిడతల దండు రాకుండా దేవుడు తన కోపదల ఉంచాలని ప్రార్థన చేద్దాం దేశమంతా రక్షించబడాలని ప్రార్థన చేద్దాం మన కుటుంబమంతటి మనందరం కూడా బాధ్యులుగా ప్రార్థన చేద్దాం మన కుటుంబ సభ్యులందరూ కూడా రక్షించబడాలి ప్రభువా నశించిపోతున్నారయ్యా అనేక మంది నశించిపోతున్నారయ్యా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము మాకు పెట్టండి అయ్యా రోధించే ఆత్మను మూలుగలతో కూడిన ఆత్మను మరి మాకు దయచేయండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం మన కుటుంబంలో ఇంకనూ ఎవరైనా మార్పు చెందలేదా వారి కొరకు రక్షించబడే వరకు కూడా ప్రార్థన చేయండి రాత్రి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం దేవుని నమ్ముకొని బాప్తిస్మము పొందినటువంటి మనము కూడా నామకార్థమైనటువంటి భక్తిలో ఉంటే దేవుడు మనతో మాట్లాడారు ప్రభువా నామకార్థం మాకొద్దయ్యా వేషధారణ భక్తి మాకొద్దు అయ్యా నేర్పినటువంటి ప్రార్థన మాకొద్దయ్యా నీ సన్నిధిలో రోధించే బిడ్డలుగా మేము నాయన మార్పు చెందాలి నీ రాకడొస్తే ఈ రాత్రి మేము ఎత్తబడాలయ్యా అటువంటి ప్రార్థన జీవితాలు మీరు మాకు దయచేయమంటూ ప్రార్థన చేద్దాం కృపగల దేవుడు ఖచ్చితముగా మనందరి కుటుంబాలని ఆత్మీయ కుటుంబాలుగా దేవుని కొరకు రోషముతో మంటతో దేవుడు మనల్ని నింపబోతున్నారు ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించేటువంటి ప్రార్థనా పనులను మన సంఘాల్లో దేవుడు లేవనెత్తబోతున్నారు ఈ రాత్రి నుండి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం అనేక మంది కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థన పరిణాలుగా నన్ను మీరు మార్చండి కన్నీరు కార్చేటువంటి బిడలగా మమ్మల్ని మీరు మార్చండి అంటూ ప్రార్థన చేద్దాం చూచుచున్న దేవుడు నమ్మదైనటువంటి దేవుడు ఏదైనా చేయటువంటి శక్తి మంత్రులు మనం నమ్ముకున్నాం ఈ లోకములో మనుషుల దగ్గర మాట్లాడుతూ మనుషుల దగ్గర ఏడిస్తే మనకి ఏ ప్రయోజనము లేదు మనము దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఏడ్చినప్పుడు మన ఏడుపు దేవుడు చూస్తున్నారు మన వేదన మన మూలుగు దేవుడు చూస్తున్నారు ప్రియ దైవ జనాంగమా దేవుని సన్నిధిలో రోధించే బిడలుగా దేవుడు లేవనెత్తును గాక కన్నీరు కార్చే బిడలుగా దేవుడు లేవనెత్తును గాక దేవుడు తన కృపనిచ్చి సహాయం చేయాలని అలాగే బెతెస్దా సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం కృష్ణలంక సంఘము కొరకు అక్కడ ప్రతి ఒక్క బిడ విశ్వాసి కొరకు ఎంత మంది అయితే మన సంఘాలు అడుగు పెడుతున్నారో వారందరినీ కూడా దేవుడు తన కోపుదల కంచి వేయాలి ప్రతి బిడను కూడా ఆత్మ పూర్ణుగా దేవుడు మార్చాలి మొట్టమొదటి దినాలు ఎంత మంట కలిగి భారము కలిగి అనేక మంది కొరకు రోధించామో కన్నీరు కార్చేమటువంటి సంఘముగా దేవుడు మనల్ని లేవనెత్తబోతున్నారు కృష్ణలంక సంఘము కొరకు ప్రార్థన చేద్దాం అలాగే చిట్నర్ సంఘము కొరకు ప్రార్థన చేద్దాం అక్కడటువంటి విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం అక్కడటువంటి సంఘమును కూడా దేవుడు బలపరచాలి ప్రార్థనా పనులను కన్నీరు కార్చేబడలు దేవుడు లేవనెత్తాలి ప్రతి ఒక్కరిని దేవుడు బలపరచాలి పటమడ సంఘము కొరకు అక్కడటువంటి ప్రతి బిడ విశ్వాసి కొరకు ప్రార్థన చేద్దాం మూడు సంఘాలున్న ప్రతి బిడను కూడా ప్రభువా ఆత్మ పూర్ణగా ప్రభువా ప్రార్థించే బిడలుగా రోధించే బిడలుగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించేటువంటి ప్రార్థనా యోధులను మేము లేవనెత్తబోతున్న దేవుడవయ్యా కృప చూపించండి వ్యర్థముగా మనుషుల దగ్గర మేము గడపక ప్రభువా నీతో గంటలు గంటలు గడిపే అనుభవంలోనికి మమ్మల్ని మీరు నడిపించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం నిమ్మతోట సంగమ కొరకు రాజాజపేట సంగమ కొరకు పటమట అలాగే బొగ్గులైన సంగమ కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు కృప చూపించి మేలు చేయాలని అంచ దినాల్లో దేవుని రాకడ కొరకు మన సంఘాలు దేవుడు సిద్ధపరచాలి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు చూస్తున్నారు వారందరినీ కూడా దేవుడు ఆత్మపూర్ణులుగా మార్చి దేవుడు తన కృపతో నింపాలని ప్రార్థన చేద్దాం
మన దేశ నాయకులను రాష్ట్ర నాయకులను దేవుడు రక్షించాలి. నిజమైన దేవుడు యేసయ్య అని తెలుసుకున్నట్లుగా మనందరం మార్పు చెందాలని ప్రార్థన చేద్దాం. మన సంఘ బిడ్డలందరి పక్షాన దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంత మంది అయితే ప్రార్థన సహాయం కోరుతున్నారో వారందరి కుటుంబాల్లో దేవుడు మేలు చేసి సహాయం చేయాలని, అలాగే మన సంఘ బిడ్డలు ఎంత మంది అయితే బలహీనతో బాధపడుతున్నారో వారందరినీ కూడా దేవుడు ముట్టి స్వస్థపరచాలని, విడుదల పరచాలని, కృప చూపించాలని, దేవుడు మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. ఈ లైవ్లో ఎంతమంది అయితే సహాయం కోరారో వారందరి జీవితాల్లో మేలు చేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగరుడమైన దేవానికే స్తుతులు స్తోత్రములయ్యానికి స్తోత్రము స్తోత్రములు నాయన. ఈ రాత్రి కాలమందు ప్రభువా మరొకసారి దైవజన నిలబెట్టుకుని నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నిజమే నాయన, మనుషుల దగ్గర మా కష్టాలు బాధలు చెప్పుకొని ఏడుస్తాము, దానివల్ల ఏ ప్రయోజనము లేదయ్యా. మేము ఏడిస్తే మా యొక్క యావ బాధలో మా కొరకు బాధనుందే దేవుడు, మా కొరకు నాయన ఏడ్చే దేవుడవు ప్రభు అయ్యా. ఒక్కసారి నాయన మేము అనుభవిస్తున్న వేదన, మేము అనుభవిస్తున్న బాధలను చూస్తున్నావు, మా మూలుగులను వింటున్నావు, మా రోదనను వింటున్న దేవుడవ తండ్రి నాయన. దయచేసి ప్రభు ఈ రాత్రి కాలమంది ఎంత మంది అయితే బిడలు ప్రభువా అటువంటి వేదనకరమైన పరిస్థితిలో ఉన్నారో వారందరినీ కూడా ప్రభు నువ్వు ఆదరించబోతున్నావు. ధైర్యపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు గొప్ప దేవుడు అయి ఉండి కూడా నాయన అయా నశించి పోతుంటుంది నాయన, ఆ యొక్క యెరూషలేము పట్టణము కొరకు నాయన నువ్వు ఏడ్చిన దేవుడవయ్యా అయా, మమ్మలను బట్టి నాయన నువ్వు ఏడ్చుచున్నావు తండ్రి. దయతో క్షమించమని వేడుకుంటున్నాం. నిన్ను నమ్ముకున్నామనుకుంటూ రక్షణ పొందామనుకుంటూ నామకార్థమైన భక్తిలో వేషధారణ భక్తిలో ఉన్నాయమేమో ప్రభువా, మమ్మలను బట్టి నాయన నువ్వు దుఃఖించావయ్యా, దయతో క్షమించమని వేడుకుంటున్నాము తండ్రి. మా ప్రవర్తనను బట్టి, మా క్రియలను బట్టి నాయన నిన్ను దుఃఖపెట్టిన దినాలు, నిన్ను ఏడిపించిన దినాలు చాలు యేసయ్యా. ఈ రాత్రైనా ప్రభువ కనువిప్పును కలిగించి మీరు దర్శించమని వేడుకుంటున్నాం. ఏ సమయం ఏమి జరుగుతుందో తెలియని దినాల్లో ఉన్నామయ్యా. సమస్తము చేయటువంటి గొప్ప దేవుడా, మమ్మల్ని దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా ఆయన ఎన్నోసార్లు ప్రభు మీరు మాకు వార్నింగ్ ఇచ్చిన దేవుడవు అయ్యా, ఎన్నోసార్లు మీరు మాతో మాట్లాడినటువంటి దేవుడవు, విననొల్లని ప్రజలుగా ఉంటుంది, అయితే క్షమించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు లోబడిపోతాము యేసయ్యా. దయచేసి ప్రభువా మా గురించి చింతించే దేవుడవు, మా గురించి ఆలోచించే దేవుడవు, మా గురించి యావ బాధలు మా కష్టాన్ని పంచుకుని మా యొక్క జీవితాల్లో నెమ్మదిస్తున్న దేవా, ఈ రాత్రి కాలమందు మబ్బు తొలగిపోయినట్టుగా మాకున్న వేదన తొలగించబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నిన్న నేడు ఎక్క రీతిగా ఉండి ప్రభువా మమ్మల్ని మీరు ఎంతో అమితముగా ప్రేమిస్తున్నారయ్యా, మమ్మల్ని ఎంతగానో నాయన ఆదుకుంటూ సహాయము చేస్తున్న తండ్రి. అయ్యా అయ్యా నాయన తండ్రి నాయన, నీవు తప్ప మాకెవరున్నారు యేసయ్య, మా దిక్కైన దేవుడవు, ఆపత్కాలములు ఆదుకుంటున్న దైవమా, దయచేసి మీరు కనికరించమని వేడుకుంటున్నాం, కృప చూపించమని వేడుకుంటున్నామయ్యా. అనేక మంది నశించి పోతున్నారయ్యా, అనేక మంది ప్రభు మరణిస్తున్నారు ప్రభువా, రక్షణ లేని పరిస్థితిలో ఉన్నారయ్యా, అటువంటి బిడలకు మీరు రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా అయ్యా నాయన, నశించి పోతున్న అనేక మంది కొరకు నాయన మేము ప్రలాపించే బిడలుగా ఉంటకు సహాయం ఇచ్చేయండి నాయన. లోకములో పాపము చేతను నాయన, భయంకరమైనటువంటి నాయన అయ్యా ఊపిలో ఉన్నటువంటి బిడల ప్రభు, ఈ రాత్రి కాలమందు అట్టి వారిని మీరు రక్షించమని వేడుకుంటున్నాము నాయన. నా సంఘ బిడలందరికీ కూడా ప్రార్థనాత్మను మీరు కుమరించండి, రోధించే ఆత్మను, కన్నీరు కార్చే ఆత్మను మీరు కుమరించమని వేడుకుంటున్నాం. మొట్టమొదటి
దినాల్లో ఎంత మంట కలిగి ఉన్నామో, ఎంత రోషముతో కలిగి ఉన్నామో ప్రభువా. ఇప్పుడు నాయన లాక్డౌన్ అయిన తర్వాత కూడా ప్రభువా అయ్యా ఒక గొప్ప కార్యాలు ప్రతి ఒక్క కుటుంబాలను చేబోతున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చావయ్యా. ఈ లాక్డౌన్ టైంలో వ్యర్థముగా సమయాన్ని గడపక, వ్యర్థముగా మనుషులతో గడపక, వ్యర్థముగా ప్రభువా అయ్యా నాయన తండ్రి ఏ యొక్క నాయన తండ్రి ఏ యొక్క విషయాలు మేము గడుపుచ్చున్నాం దయతో క్షమించండి నాయన. నీ పాదాలు పట్టుకుని నాయన నీ సన్నిధిలో రోధించే బిడలుగా లేవనెత్తమని వేడుకుంటున్నాము నాయన. నీవు ఒక్కడవే ఏదైనా చేయగల దేవుడవు. ఈ కరోనా వైరస్ను తప్పించగల గొప్ప దేవుడవు నీవే. ఉగ్రత నుండి తప్పించే దేవుడవు నీ ఒక్కడవే తండ్రి నాయన. దయచేసి ప్రభు అయ్యా నా సంఘ బిడ్డ అందరి చుట్టూని కంచి వేయండి నాయన. ఏ ఒక్కరికే విధమైన బలహీనత అంటకుండా నాయన నీ రక్తము చేత కడగమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ కృప లేనటువంటి క్షణము, నీ దయ లేనటువంటి క్షణము మేము బ్రతకలేము నాయన. నీ ఉన్నావు కాబట్టి మేము బ్రతికి ఉన్నాము నాయన. అయ్యా ఒక్కసారి నాయన అయ్యా స్వస్థపరిచే దేవుడవు, ఆరోగ్యమునిచ్చే దేవుడవు అయ్యా, మమ్మల్కు నాయన నెమ్మదినిచ్చే దేవుడవు, మాకు ధైర్యము చెప్పే దేవుడవు తండ్రి. రాత్రి కాలమందు నీ పాదాలు పట్టుకొని ప్రతి బిడ కూడా నాయన నీ సన్నిధిలో అంగలార్చునకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. దేశము ప్రపంచము నాయన భయంకరమైనటువంటి ఉగ్రత చోటు చేసుకుంటుండగా నాయన అందరి కొరకు క్షేమము కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థన పనులను ప్రభు కుటుంబాల్లో లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా అయ్యా ఒక్కసారి ప్రభువ నీ కనికరమును ప్రకటించండి, నీ కృపను ప్రకటించమని వేడుకుంటున్నామయ్యా. నీవు తప్ప నాయన మమ్మల్ని ఆదుకునేవారు లేరయ్యా, నీవు తప్ప మమ్మల్ని ఆదరించేవారు ఎవరున్నారయ్యా. నీలాంటి మంచి దేవుని కలిగినటువంటి మేము నాయన అయ్యా 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 నాయన నీకు ఇష్టలుగా మేము బ్రతకాలి. ఈ రాత్రి నీవు వస్తే నీ రాక్కడ కొరకు నాయన మమ్మల్ని మీరు ఆయుత్తపరచమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడ బలహీనటువంటి బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి, మీరు విడుదల పరచమని వేడుకుంటున్నాము నాయన. నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థమైనటువంటి జీవితాలు కలిగి ప్రభువ, ప్రార్థనా జీవితాలు కలిగి ప్రభువ, నీ కొరకు మేము నిలబడాలి యేసయ్య. నీ కోసం అవసరమై చనిపోయేటువంటి నాయన అటువంటి త్యాగముతో ప్రభు మేము బ్రతుకుడకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. నిన్న నేడు ఏకరీతిగా మా బ్రతుకులు ఎన్నో కార్యాలు చేస్తున్నావయ్యా. మేమేనయ్యా విననటువంటి బిడలుగా దయతో క్షమించమని వేడుకుంటున్నాం. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, మా పట్టణ నాయకులను మీరు రక్షించమని వేడుకున్నాను. దయటువంటి జ్ఞానముతో మీరు నింపండి ప్రభువా. కృప చూపించి మేలు దాయిచ్చేయండి. పోలీసు శాఖ వారిని, డాక్టర్స్ని ప్రభువ అయ్యా నాయన తండ్రి, మున్సిపాలిటీ శాఖ వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా నాయన వారందరి చుట్టూని కంచి వేసి కాపుదల ఉంచమని, మరొక్కసారి లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే మేము ప్రార్థిస్తున్నామో మాకు విడుదల దాయిచ్చేయండి నాయన. ఏదైతే మేము అడిగామో అది పొందుకునే వరకు నీ పాదాలు వదిలిపెట్టమయ్యా. అయ్యా నాయన తండ్రి నాయన, చావైనా ప్రభువ, బ్రతుకైనా ప్రభువ, నీ కొరకు ఒక గొప్ప తీర్మానం చేసుకుని ప్రభువ, అనేక మంది నశించిపోతున్నారయ్యా, వారి కొరకు ప్రార్థించకు సహాయం చేయండి అయ్యా. కేవలం నీ కృపను బట్టి మాత్రమే మమ్మల్ని రక్షించా, బ్రతికిస్తున్నందుకు తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప దరికిని ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధి సదాకాలము తోడుగా ఉండి కాపాడి అన్ని రీతిలో వర్ధల్ల చేసి రాకడ కొరకు సిద్ధపరిచి బలపరచునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకే జయం, సిల్వ రక్తమునకే జయం, అపవాదికులకు అనంత నాశనం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు.
శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి. ఆయన ఒక్కడే. హల్లెలూయా. Audio jump.